ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् ॐ यस्य निःश्वसितं वेदा यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरं न निरूपयितुं शक्या स्पष्टं भासते च या सा मायेतीन्द्रजालादौ लोकाः सम्प्रतिपेदिरे. ఈ మాయా అనేది ఏమిటి అనే విషయంలో జనులు దీని విషయమై ఈ విధమైన అభిప్రాయమును కలిగి ఉన్నారు. లోకాః సంప్రతిపేదిరే. ఎలాగంటే స్పష్టంగా ఉంది, కనబడుతోంది, ఉంది, స్పష్టంగా ఉంది ఉంది అని మనం నిర్ధారణగా చెప్పగలుగుతాము. అటువంటి దాన్ని సత్యము అంటారు. ఏమండి, అది లేదు లేదు లేదని తెలుస్తూనే ఉంది, లేదని కూడా స్పష్టంగా తెలుస్తోంది, దానినే అసత్యము అని అంటారు కదా. కాబట్టి సత్యాసత్యముల విషయంలో సమస్య లేదు. సత్యము సత్యమే, అసత్యము అసత్యమే. ఈ మధ్యలో ఉంటుంది, ఈ సత్యానికి అసత్యానికి మధ్యలో ఉంటుంది మాయ. అది ఎలాగంటే అది స్పష్టంగా కనబడుతూ ఉంటుంది, సుస్పష్టంగా భాషిస్తూ ఉంటుంది. భాషిస్తోంది కాబట్టి ఉందని మనం అనుకుంటాం, తీరా చూస్తే ఉండదు, దాన్ని మాయ అంటారు. ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు ఆవుకి కొమ్ము ఉంటుంది, అది సత్యము. కుందేటికి కొమ్ము ఉండదు, అది అసత్యము. ఏమండి, ఈ త్రాడు ఉన్న చోట పామును చూసినప్పుడు ఆ పాము వీడు స్పష్టంగా చూస్తాడు, చాలా స్పష్టంగా చూస్తాడు. ఒకప్పుడు నిజమైన పాము కంటే కూడా స్పష్టంగా చూస్తాడు. ఇంకా నిజమైన పాము కొంచెం ఇటు అటుగా భాషించవచ్చు, కానీ ఈ కల్పితమైన పాము మాత్రం సుస్పష్టంగా భాషిస్తూ ఉంటుంది. భయపడతాడు, ఎంత భయపడడానికి అవకాశం ఉందో అంతా భయపడతాడు. అంతలాగా కనపడుతో, అంత భయాన్ని కలిగిస్తూ ఉన్నప్పుడు ఆ పాము అక్కడ ఉండాలి, ఉందని అనుకుంటాం కదా, భయపడుతున్నట్టుంటే అదే కదా, కానీ ఉండదు. తీరా పరిశీలిస్తే ఉండదు, దానిని మాయా అంటారు, అవిద్య, అజ్ఞానము అని పేరు దానికి. అవిద్య మాయా అంటే అదేదో గొప్పగా వినపడుతుంది మనకి. అవిద్య అంటే, అజ్ఞానము అంటే అంత గొప్పగా వినపడదు. ఈ మాయా, ఈ అవిద్య అనేది ఒక జనరేషన్ తర్వాత ఇంకొక జనరేషన్, అలాగ తరాలు 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 ఆ విద్య యొక్క ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటారు జనాలు. నేను ఎప్పటికీ మరువలేను, విస్మరించశక్యము కాదు, కన్యాశుల్కంలో గురదాడ అప్పారావు గారి కన్యాశుల్కంలో దెయ్యం వచ్చిందని, ఆ దెయ్యం పట్టుకుందని ఇతను, ఈ వైదికుడు వేదం చదువుకున్నవాడు, ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు బాణామ తినేదనేదని చదువు సంధ్య లేని ఇల్లిటరేట్ పీపుల్ అనుకోవటం వేరు, వేదం చదువుకుని రోజు రుద్రాభిషేకం చేసేస్తూ, నమస్తే రుద్రమన్యవ అంటూ రుద్రాభిషేకం చేసేస్తూ, రుద్ర శివుడికి లింగానికి అభిషేకం అది చేసేస్తూ ఉండేవాళ్ళు. అలాంటివాడు ఆయన ఆ నాటకంలో. అతడు దెయ్యం పట్టిందని భయపడతాడు. అప్పుడు భూతవైద్యుడు కబురు పెడతాడు. ఆ భూతవైద్యుడు ఇల్లిటరేట్, అతను ఇల్లిటరేట్ అంటే ఇల్లిటరేట్. ఈయన వేదం చదువుకున్న ఆయన, ఈ వేదం చదువుకున్న ఆయనకి పట్టిన దెయ్యాన్ని వదలగొట్టడానికి ఆ భూతవైద్యుడు వస్తాడు. వాడు వచ్చి వేప కట్టలు ఇవేవి పట్టుకొచ్చి నిప్పులు పెట్టి ఎంత అల్లరి చేయాలో అంత అల్లరి చేసి ఆఖరికి ఆ పొగని సీసాలో పడతాడు. పొగని ఇలా సీసా పెడితే పొగ సీసాలోకి ఎక్కదు.
ఆ సీసాన్ని మూత ఆ సీసాలో పొగ చూపించి ఇదిగో దెయ్యం అంటాడు. మరి ఏం చేస్తామంటే మూత బిగించాలి గట్టిగా, లేకపోతే పైకి వచ్చేస్తుంది. మరి అయితే బిగించు బిగించు మూత గట్టిగా బిగించాలని నేను చెప్తూ ఉంటాడు. వీడు మూత గట్టిగా బిగిస్తాడు. అప్పుడు ఆ సీసాని ఇలా తీసి సంచిలో వేసుకోవచ్చు కదా, ఆయన అంటాడు నువ్వు ఆ సీసాని తీసి సంచిలో వేసుకో, ఇక్కడ ఉంచకూడదు అని. ఆయనకి భయం అంటే వీడు ఆ సీసాని ఒక పెద్ద బియ్యబ్బస్తాని ఎత్తినట్టుగా ఎత్తుతాడు. ఏమీ ఉండదు, వాడు అలా నటిస్తాడంతే. ఎత్తి సంచిలో పెట్టుకుని ఈ దెయ్యాన్ని భూస్థాపితం చేయాలి, లేకపోతే మళ్ళీ వచ్చి నిన్నే పట్టుకుంటుంది అది అని చెప్తాడు. పడుతుంది అంతదాకా చేసిన కర్మకు 100 రూపాయలు తీసేసుకుంటాడు. కర్మే ఉంటుంది తలకాయ ఏదంతా. ఈ భూస్థాపితం చేయడానికి ఇంకో 50 రూపాయలు ఇవ్వమంటాడు. ఆ రోజుల్లో 50 రూపాయలు అంటే చాలా ఎక్కువ. ఎందుకు 50? ఎందుకంటే చాలా లోతుగా నేను పాతి పెట్టాలి, లేకపోతే మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ నేనే పట్టుకుంటాను. ఆ సరే అయితే లోతుగానే పాతి పెట్టాలి, 50 రూపాయలు ఇస్తాడు. వాడు జేబులో పెట్టుకుని సీసా పట్టుకుని బయటికి పోతాడు. ఈ రకమైన అజ్ఞానము, అక్కడ భూతం అనేది ఏదో ఉంది అనే అజ్ఞానము, ఇది కొన్ని తరములు చదువుకున్న వాళ్లతో సహా తరం మీద తరం తరం మీద తరం అలాగే ఉండిపోయింది. అది ఏమిటంటే ఏం చెప్పమంటారు, అవిద్య, మహామాయ. సో కాబట్టి అక్కడ దెయ్యం అనేది ఉన్నట్లు వీడు భావన చేయడమే తప్ప అక్కడ ఏమీ ఉండదు. అలాగే ఇంద్రజాలము, ఇంద్రజాలంలో మంచి ట్రిక్కులు ఉంటాయి. వాడు ఏం చేస్తాడంటే అమ్మాయిని టేబుల్ మీద పడుకోబెడతాడు, పడుకోబెట్టి రంపను తీసుకుంటాడు, మెషిన్ రంపను తీసుకుంటాడు, అదే దాంతో ఆ అమ్మాయిని కోసేస్తాడు రెండు మొక్కల కింద. ఆ అమ్మాయిని కోసేయడమే కాదు టేబుల్ని కూడా కోసేస్తాడు. ఈ మొక్క ఇటు ఆ మొక్క అటు ఆ టేబుల్ని లాగేస్తారు. ఈ ఇటు మొక్క ఇటు వస్తుంది, అటు మొక్క అటు వస్తుంది. కోసేపుడు పడే రక్తాన్ని కింద మీద పడే అల్లర చెడిపోకుండా ఉండడం కోసం బకెట్ పెడతాడు అక్కడ. ఆ బకెట్లో పడతాడు ఆ రక్తం అంతా కూడా కోసేస్తున్నప్పుడు. చూసిన మొత్తం ఆడియన్స్ 500 మంది అలా చూస్తూ ఉంటారు. ఆడియన్స్ అంతా కూడా ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత అప్పుడు ఈ రక్తం బకెట్టు, ఈ టేబుల్ ముక్కలు, ఆ అమ్మాయి ముండెము అవన్నీ వెనక్కి పట్టుకెళ్ళిపోయిన తర్వాత లాగేస్తారు, వెనక్కి తీసుకెళ్ళిపోతారు. అప్పుడు ఆ అమ్మాయి పేరు పెట్టి పిలుస్తాడు. పిలిస్తే ఆడియన్స్ వెనకాల నుంచి నడుచొస్తుంది. మరి ఇప్పటిదాకా చూసింది ఏమిటిది? ఈ ఇంద్రజాలము ఎంత పవర్ఫుల్ అంటే అది వాడు అడ్వైజ్ ఇస్తాడు, ఎవరైనా భయస్వభావము గల వాళ్ళు ఉంటే వాళ్ళు వెళ్ళిపోండి, ఈ ఈ ఈ పర్టికులర్ ఎపిసోడ్కు ఉండొద్దు, తర్వాత గుండె హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వెళ్ళిపోండి, గర్భవతులైన స్త్రీలు ఎవళ్ళైనా అంటే అడ్వాన్స్డ్ ప్రెగ్నెన్సీ ఉంటే మీకు కష్టం కలిగే ప్రమాదం ఉంది, వాళ్ళు కూడా వెళ్ళిపోండి అని సలహా చెప్పి చేస్తాడు ఈ పని. ఎందుకంటే వాళ్ళు చాలా భయాన్ని పొంది ఆ భయం చేత ప్రభావితులై హార్ట్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉన్నది. అంత గట్టిగా ఉంటుంది అది ఆ ప్రోగ్రామ్. తీరా చేస్తే ఏమీ లేదు, హుళక్కి ఏమీ లేదు అక్కడ ఇంద్రజాలం. సో కాబట్టి ఈ మాయకి, మాయ గురించి జనులు ఇటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. దీన్ని ఇంకొక మాట చెప్పేసి నేను ఆ శ్లోకం ముగిస్తాను. అదేమంటే అస్థి సిద్ధము భాతి సిద్ధము అని రెండు రకములు, అని రెండు కేటగిరీస్ ఉన్నాయి. అస్థి సిద్ధము భాతి సిద్ధము అంటే సిద్ధము అంటే సిద్ధించినది. అది ఎలా సిద్ధించింది? భాతి సిద్ధము అంటే కనబడుతోంది కాబట్టి ఉందనుకుని సిద్ధించింది. అస్థి సిద్ధము అది ఉంది కాబట్టి ఉందని సిద్ధించినది. ఏమండి, ఏ వస్తువైతే భాతి సిద్ధము అస్థి సిద్ధము కూడా అవుతుందో అది సత్యము. ఏ వస్తు ఏదైతే భాతి సిద్ధము కాదు అస్థి సిద్ధము కూడా కాదు అది అసత్యము. ఆ రెండు కేటగిరీలు మీకు తెలుస్తూనే ఉన్నాయి కదా. ఈ రెండింటికి మధ్యలో ఏదైతే భాతి సిద్ధమై అస్థి సిద్ధము కాదో అది మాయా. అర్థమైంది కదండి. సో విస్పష్టం భాసతే కాబట్టి అది భాతి సిద్ధము న నిరూపయితుం శక్య, అది ఇదమిత్తముగా నిర్ధారించుటకు శక్యము కాదు
అంటే అస్థిసిద్ధము కాదు. అటువంటి దానిని మాయా అని అంటారు. ఓకే, ఇప్పుడు పదచ్ఛేదం నా నిరూపయితుం శక్య విస్పష్టం భాసతే చ యా సా మాయా ఇతి ఇంద్రజాలాదౌ లోకాః సంప్రతిపేదిరే. యా ఏదైతే నిరూపయితుం ఇదమిత్థముగా నిర్ధారించుటకు నశక్య శక్యము కానిదియో చ మరియు విస్పష్టం సుస్పష్టముగా భాసతే ప్రకాశించునో సా అది మాయా మాయా ఇతి అని ఇంద్రజాలాదౌ ఇంద్రజాలము మొదలగు వాటి యందు లోకాః జనులు సంప్రతిపేదిరే తెలుసుకున్నారు. సంప్రతిపేదిరే అంటే అది లిట్టులో ఉంది. ఈయన లిట్టులో ఎందుకు పెట్టాడో, దాంట్లో ఏదైనా ఏదైనా సంప్రతిపేదిరే అంతే. ఆ లిట్టుకి ప్రత్యేకమైన అర్థం ఏం లేదు. సంప్రతిపన్నాహ భవంతి అని అర్థం. అంటే ఆ శ్లోకం మీటర్ కోసం సంప్రతిపేదిరే అని చెప్పారు. పేదిరే సో తెలిసింది కదండి శ్లోకం అని అర్థము. నన్ను రూపయితుం శక్యా విస్పష్టం భాసతే చయా సామాయేతీంద్రజాలాదౌ లోకాస్సంప్రతిపేదిరే నిరూపయితుమారబ్ధే నిఖిలైరపి పండితైః అజ్ఞానం పురతస్తేషాం భాతి కక్షాసు కాసుచిత్. ఇప్పుడు ఈ రజ్జు సర్పమే తీసుకోండి, త్రాడు ఉంటుంది కానీ పాము మీకు కనపడుతుంది, రజ్జు సర్పం. దీని మీద కొంత విచారం మీరు చేయొచ్చు, చేయాలి. అక్కడ ఉన్నది త్రాడు కదా, పాము లేదు కదా, కానీ మీకు పాము ఎందుకు కనపడింది అనే ప్రశ్నని మరి వ్యాఖ్యానం చేయాలి. ఇప్పుడు త్రాడు పామును పోలి ఉంటుంది, లేకపోతే రివర్స్, పాము త్రాడుని పోలి ఉంటుంది అని మీకు తెలిసి ఉండాలి. లోకంలో త్రాళ్ళు ఉంటాయి అనే సంగతి మీకు తెలిసి ఉండాలి, పాములు ఉంటాయి అనే సంగతి కూడా తెలిసి ఉండాలి, పాము త్రాడుని పోలి ఉండును అని కూడా మీకు తెలిసి ఉండాలి. అన్నీ తెలుసుంటేనే మీకు పాము కనపడుతుంది, లేకపోతే పాము కనపడదు. పామే కనపడుతుంది, పోలిక ఉండాలి. త్రాడు చూసి ఏనుగని ఎవడో అనుకోడు, త్రాడు చూసి పామనే అనుకుంటారు కదా. కాబట్టి పామే కనపడుతుంది తప్ప ఏనుగు కనపడదు. కనుక ఏమిటి అసలు ఈ పాము ఎలా కనపడింది, దాని మెకానిజం ఏమిటి? ఇప్పుడు కనపడిందంటే ఓ మెకానిజం ఉండాలి కదా. ఇప్పుడు ఘటము కనపడింది, ఎలా, దాని మెకానిజం ఏమిటి అంటే ఘటం మీద కాంతి పడింది, ఆ కాంతి కంట్లో రెటీనా మీద పడింది, అక్కడ రెటీనా నుంచి బ్రెయిన్కి వెళ్ళింది, అక్కడ ఘట జ్ఞానం కలిగింది అని స్థూలంగా మనం చెప్పవచ్చు. అలాగా అలా చెప్పడానికి వీల్లేదు ఈ పాము గురించి. పాము మీద కాంతి పడింది, ఆ కాంతి రెటీనా మీద పడింది, అక్కడి నుంచి బ్రెయిన్కి వెళ్ళి సర్పజ్ఞానం కలిగింది అని చెప్పచ్చా? చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ సర్పం లేదు, ఉంటే ఇది వర్కౌట్ అవుతుంది. సర్పం లేదు. ఇప్పుడు కాంతి దేని మీద పడింది? రజ్జువు మీద పడింది. కాంతి రజ్జువు మీద పడింది, ఆ కాంతి కంట్లో పడింది. కాబట్టి మీకు రజ్జు జ్ఞానం కలగాలి. కానీ ఎక్కడి నుంచి ఈ సర్పజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దీన్ని మరి వ్యాఖ్యానం చేయాలి, దీన్ని చెప్పాలి ఎలాగో అలా. అంటే ఒకళ్ళు అన్నారు, ఈ పాము అక్కడ అడవిలో ఉంది, లేకపోతే తుప్పల్లో ఉంది, అక్కడెక్కడో దూరంగా ఉన్న పాము
ఈ త్రాడుపై ఇక్కడ కనపడింది అని అన్నారు. అంటే వినడానికి బాగానే ఉంది కానీ శాస్త్రకారులు ఒప్పరు. ఎందుకంటే ఎక్కడో తుప్పల్లో ఉన్న పాము తుప్పల్లో కనపడాలి కానీ ఇక్కడ కనపడడం ఏమిటి? ఆ దేశానికి ఈ దేశానికి, దేశం అంటే చోటు, ఆ చోటుకి ఈ చోటుకి మధ్యలో చాలా ఓ మైలో రెండు మైళ్ళో దూరం ఉండగా ఆ దూరం అంతా కూడా మింగేసి ఆ దూరం అంతా అంతర్ధానం అయిపోయి అక్కడున్న పాము ఇక్కడ ఎందుకు కనపడుతుంది? కాబట్టి ఈ విధంగా చెప్పడానికి వీలు పడదు. అలా చెప్పిన వాళ్ళు ఎవరో తెలుసునండి, వాళ్ళని తార్కికులు, అదే నైయాయికులు వైశేషికులు అని రెండు వర్గాలు ఉన్నాయి. రెండు ఆచార్యులు, దార్శనికులు, ఫిలాసఫర్స్ అన్నమాట, మతం కాదు ఫిలాసఫీ. సో ఇద్దరూ కూడా అలాగే చెప్పారు, ఎక్కడో ఉన్న పాము ఇక్కడ కనపడింది అని చెప్పారు. ఎక్కడో ఉన్న పాము ఇక్కడ ఎందుకు కనపడుతుంది అనే సందేహం, అనే శంక, లేకపోతే అనే దోషము వాళ్ళ సిద్ధాంతంలో ఉండనే ఉన్నది. ఆ సిద్ధాంతానికి అన్యథాఖ్యాతి అని పేరు. ఖ్యాతి అంటే జ్ఞానం, అన్యథ అంటే ఎక్కడో పడి ఉన్న పాము ఇక్కడ తెలిసింది అంటాడు. అది ఒప్పుకోరు, అది వాళ్ళు అలా వ్యాఖ్యానం చేస్తారు కానీ దానిని ఒప్పరు. అలా వ్యాఖ్యానం చేసిన వాళ్ళు ఎవరో తెలుసిన పెద్ద పెద్ద పండితులు, ఉదయనాచార్యులోని న్యాయశాస్త్రంలో చాలా పెద్ద పండితుడు కణాదుడు అనే కణాదుడు, వైశేషిక శాస్త్రంలో పెద్ద విద్వాంసుడు, ప్రశస్త పాదుడు అనే వీళ్ళందరూ భాష్యాలు అవి రాసినటువంటి పెద్ద పెద్ద పండితులు. వాళ్ళు వ్రాసిన పుస్తకాలు చదవటానికి 10 ఏళ్ళు పడుతుంది. ఆ పుస్తకాలు చదివేవాళ్ళు ఇప్పుడు చాలా కొద్దిమంది ఉన్నారు, శృంగేరిలో చదువుతూ ఉంటారు. ఎందుకంటే శృంగేరి పెద్దస్వామి పుస్తకాలన్నింటినీ బాగా చదివిన ఆయన, ఆయనే పాఠం కూడా చెప్తూ ఉంటారు. వాళ్ళు ఇదే పాఠం చదువుతూ ఉంటారు, ఈ ఆచార్యులు వ్రాసిన గ్రంథాలని చదువుతారు. దాన్ని న్యాయము అంటారు, న్యాయశాస్త్రం. వాళ్ళు చెప్పారు ఇలాగా, ఓరి వీళ్ళ తస్సది అంత పండితులై ఉండి ఇలా ఇలా చెప్పారండి అంటే మరి అలాగే ఉంటుంది. వాళ్ళు అలా చెప్పారు. దాని మీద వాళ్ళు ఏదో వ్యాఖ్యానం చాలా చేస్తారు, నేను మీకు సరళంగా సంగ్రహంగా చెప్తున్నాను. ఇంకొకళ్ళు అన్నారు, వీడికి పాము జ్ఞానం ఉన్నది, ఉన్నదా? ఉంది, అది లోపల ఉంది. రజ్జు జ్ఞానం ఉన్నది, అది లోపలే ఉన్నది. ఆ రజ్జు జ్ఞానానికి ఆ పాము జ్ఞానానికి మధ్యలో కలగాపులగం అయిపోయి వీడు పాము చూశాడు అని చెప్పారు. ఇది చెప్పిన వాళ్ళు ఎవరో తెలుసునండి, కర్మమీమాంసకులు. కర్మమీమాంసకులు అంటే ఎవళ్ళు? సూత్రకారుడైన జైమిని, వార్తికారుడు కుమారుల భట్టు, తర్వాత భాష్యకారుడు శబరస్వామి, ఇంకొక వర్గం కుమార దీంట్లోనే మీమాంసలోనే ప్రభాకర మిశ్రుడు, వీళ్ళందరూ చాలా పెద్ద పెద్ద విద్వాంసులు. ఇంకా ఆ తర్వాత కాలంలో వచ్చిన ఆపదేవుడు, ఖండదేవుడు మొదలైన పెద్దలు, మహావిద్వాంసులు అందరూ కూడా అలా చెప్పారు. లోపల పాముజ్ఞానము ఉన్నది, సర్పజ్ఞానము ఉన్నది, సారీ సర్పజ్ఞానము ఉన్నది, రజ్జు జ్ఞానము ఉన్నది. సర్పజ్ఞానము సత్యమే, సర్పం ఉందిగా, సర్పజ్ఞానము సత్యం కదా, దాంట్లో అసత్యమే ఉంది. రజ్జు జ్ఞానము సత్యమే, కాబట్టి జ్ఞానంలో అసత్యం అనే మాటలు, వాళ్ళు జ్ఞానం అంటే వాళ్ళకి ఎక్కువ ప్రీతి. జ్ఞానంలో దోషమేం లేదు, రజ్జు జ్ఞానం ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కరెక్ట్, సర్పజ్ఞానము ఈజ్ ఆల్సో కరెక్ట్ ఇన్ ఇట్ సెల్ఫ్. బట్ ఆ రెండింటికి ఉండే తేడా తెలుసుకోలేకపోవడం చేత రజ్జు జ్ఞానము సర్పజ్ఞానము కలగాపులగం అయిపోయి వీడికి సర్పజ్ఞానం కలిగింది అని చెప్పారు వీళ్ళు. దాని మీద అనేక అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు సర్పజ్ఞానము రజ్జు జ్ఞానము కలగాపులగం అయిపోతే ఓసారైనా రజ్జు జ్ఞానం కలగాలి కదా, అప్పుడప్పుడు రజ్జు జ్ఞానము అప్పుడప్పుడు సర్పజ్ఞానము కలగాలి కదా, వీడికి ఎప్పుడూ సర్పజ్ఞానమే ఎందుకు కలుగుతుంది? ఇప్పుడు పొరపాటు చేసి దాంట్లో కూడా ఒకప్పుడు ఇలాంటి పొరపాటు చేయొచ్చు, ఒకప్పుడు అలాంటి పొరపాటు చేయొచ్చు, 50-50 ఛాన్స్ ఉంది కదా అని ఒక అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. ఇంకా దీని మీద చాలా విచారం ఉన్నది, ఇది కూడా లోతుగా వాళ్ళు వ్యాఖ్యానం చేశారు, నేను మీకు సంగ్రహంగా చెప్పాను. ఆ విధంగా ఇంకో వర్గం వాళ్ళు చెప్పారు. మూడో వర్గం ఉంది, వాళ్ళు శూన్యవాదులు. వాళ్ళు ఏమన్నారంటే రజ్జువు లేదు, సర్పము లేదు, అంతా శూన్యమే,
లేని రజ్జువునందు లేని సర్పము కనపడింది అని చెప్పారు వాళ్ళు. ఉన్న రజ్జువునందు లేని సర్పము కనపడిందని మనం అనుకుంటుంటే వాళ్ళు లేని రజ్జువునందు లేని సర్పము కనపడినది అసత్ఖ్యాతి అని ఇంకొక వాళ్ళు వర్గం వాళ్ళు చెప్పారు. ఈ రకంగా ఆ సర్పము కనపడుట అనే అనుభవాన్ని వ్యాఖ్యానం చేసి ఈ విధంగా ఆ అనుభవం మీకు కలుగుతోంది అని నిరూపించే ప్రయత్నాన్ని అనేక మంది విద్వాంసులు చేశారు. ఏం లాభం చే అటువంటి ప్రయత్నం ప్రతిసారి కూడా అది ఫెయిల్ అయిపోతుంది. ఆ ప్రయత్నంలో మళ్ళీ అజ్ఞానమే అనుభవానికి వస్తుంది. ఇది బాగా కరెక్ట్గా దీన్ని వీడు వ్యాఖ్యానం చేశాడు అని చెప్పే పరిస్థితి ఏ వ్యాఖ్యానానికి కూడా లేదు. కాబట్టి ఈ మాయను ఈ అజ్ఞానమును ఇదమిత్థముగా వర్ణించుట మహావిద్వాంసులకు కూడా సంభవము కాలేదు అని అంటున్నాడు ఆయన. అర్థమైంది కదండి. పదచ్ఛేదం నిరూపయితుం ఆరబ్ధే నిఖిలైహి అపి పండితైహి అజ్ఞానం పురతః తేషాం భాతి కక్షాసు కాసుచిత్. నిఖిలైహి అందరూ పండితైరపి పండితుల చేత కూడా నిరూపయితుం మాయను నిరూపించుటకు ఆరబ్ధే సతి. ఆ సతి పెట్టుకోవాలి అక్కడ, దాన్ని సతి సప్తమి అంటారు. ఆరంభించబడగా తేషాం వారికి పురత ఎదుట అజ్ఞానం అజ్ఞానమే కాసుచిత్ ఏవో కొన్ని కక్షాసు భూమికలయందు భాతి ప్రకాశించుచున్నది. అంటే వీడు వ్యాఖ్యానం చేస్తాడు, ఆ చేసిన వ్యాఖ్యానంలో మళ్ళీ అజ్ఞానమే వీడికి అనుభవానికి వస్తుంది. ఒక రకమైన వ్యాఖ్యానం, అదొక కక్ష. కక్ష అంటే తరగతి. ఒక తరగతి వ్యాఖ్యానం చేస్తాడు. కక్ష సంస్కృత పదం, కక్ష కట్టాడు అది కాదు, అది తెలుగు. అది సంస్కృతంలో అర్థం లేదు, తెలుగులో ఉందా అర్థం. కాబట్టి కక్ష అనే మాటని మీరు తెలుగులో కక్ష కట్టాడు ద్వేషము ఇలాంటి అర్థంలో తీసుకోవద్దు. పైగా ఇది కక్ష కాదు, కక్షా దీర్ఘం, ఆకారాంత స్త్రీలింగ శబ్దం. మీరు ప్రథమ కక్ష్య ద్వితీయ కక్ష్య అనే మాట చూసారా మొదటి తరగతి? కక్ష్య అన్న కక్ష అన్న ఒకటే సంస్కృతంలో, తెలుగులో కాదు. కాబట్టి అనేక తరగతులుగా వీళ్ళ వ్యాఖ్యానం మనకు కనపడుతుంది. వాటి అన్నింట్లోనూ కూడా ఆ అజ్ఞానమే మనకి భాషిస్తూ ఉంటుంది. సో అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఈ ఇంగ్లీష్లో బాగా వ్యాఖ్యానం చేశాడు. వీళ్ళు ఈ మాయను వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేస్తారు. ఈ విద్వాంసులందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే కొంత దూరం బాగానే నడుస్తుంది. అది కొంత దూరం వెళ్ళేప్పటికీ అక్కడ వాళ్ళు ఫెయిల్ అయిపోతూ ఉంటారు, దాన్ని ఇదమిత్తంగా చెప్పలేకపోతారు. అట్ వన్ స్టేజ్ ఆర్ అదర్ ది సైంటిస్ట్ ఆర్ ది థింకర్ ఫేసెస్ ఏ వాల్ ఆఫ్ మిస్టరీ అని అంటాడు. అక్కడ వాళ్ళు అజ్ఞానంలో పడిపోతారు. అజ్ఞానం మాయా లేక అజ్ఞానమును వ్యాఖ్యానించడానికి మొదలుపెట్టి కొంత దూరం బాగానే వెళ్ళి అక్కడ ఏదో ఒక లెవెల్లో మళ్ళీ అజ్ఞానంలోనే కూరుకుపోతున్నారు. అంతే తప్ప ఆ మాయను ఆ విద్యను లేక అజ్ఞానమును ఇదమిత్తంగా నిరూపించడం ఈ పండితుల వల్ల కూడా అగ్గుట లేదు. మీరు ఈ సందర్భం అటువంటిది కనుక చెప్తున్నాను, మీకు తెలిసే ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఈ మాయ అనేది అవిద్య, మాయనే అవిద్య అని అంటాము లేక అజ్ఞానము. ఈ అవిద్య అనేది భావరూపమా అభావరూపమా అని ఓ పెద్ద దెబ్బలాట ఉంది. అంటే దాన్ని అచ్చతెనుగులో చెప్పాలంటే ఈ అవిద్య అనేది ఉందంటావా లేదంటావా. భావరూపము అంటే ఉన్నది, దానికి ఒక రూపం ఉన్నది, ఉన్నది అది లేనిది. ఇప్పుడు
మీకు మీరు అద్దంలో చూసుకున్నప్పుడు మీ ముఖం మీద మీకు ఒక మచ్చ కనపడింది అనుకోండి, ఏమండి? ఇప్పుడు ఈ మచ్చ ఉన్న మచ్చ అయితే ఏం చేయాలి, లేని మచ్చ అయితే ఏం చేయాలి? ఉన్న మచ్చ అయితే సబ్బు పెట్టి ముఖం కడుక్కుంటే పోతుంది. అది లేని మచ్చ అనుకోండి, అంటే లేకుండా కనపడింది అనుకోండి, దానికి మీరు సబ్బు పెట్టి కడుక్కోక్కర్లేదు, లేదని తెలుసుకుంటే సరిపడుతుంది. అర్థమైంది ఆ పాయింట్? ఆ మత్సపు స్థానంలో అజ్ఞానం పెట్టండి, అవిద్య. ఇప్పుడు మీకు అవిద్య కలదు, మీరు సంసారంలో ఉన్నారు కదా. సంసారంలో ఎందుకున్నారు? ఆత్మజ్ఞానం లేకపోవడం చేత. ఆత్మజ్ఞానం ఎందుకు లేదు? అవిద్య వల్ల. ఇంతకీ అవిద్య ఉన్న అవిద్యయా, లేని అవిద్యయా? అంటే ఉన్న అవిద్య అందాము, ఉన్న అవిద్యను ఎందుకు అనాల్సి వస్తుంది? అవిద్య ఉంటేనే శాస్త్రం చదివి అవిద్యను పోగొట్టుకోవడము అనే ప్రయత్నము సార్థకమవుతుంది కదా. అవిద్య లేదనేస్తే ఇంకా మీరు నేను ఈ శాస్త్రం ఒకటి పాఠం చెప్పడం ఎందుకు, ఇంకొకటి చదవడం ఎందుకు? అవిద్యను పోగొట్టడం కోసమే కదా ఈ ప్రయత్నం అంతా కూడాను. కాబట్టి అవిద్య ఉన్న అవిద్యే అవ్వాలి. ఇప్పుడు వాడు మత్సను చూసి సబ్బు పెట్టి ముఖం కడుక్కుంటుంటే అది లేని మత్స అనుకోవాలా, ఉన్న మత్స అనుకోవాలా? ఉన్న మత్సనే అనుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అవిద్య భావరూపము అని చెప్పాలి. ఇలా చెప్పిన వాళ్ళు ఎవరో తెలుసిన? విద్యారణ్యస్వామి, ఈయన తర్వాతి కాలంలో వచ్చినటువంటి విద్వాంసులు, వేదాంత విద్వాంసులు ఎవరెవరు? ఆనందగిరి, అనేక గ్రంథాలకు వ్యాఖ్యానం రాసిన ఆయన, మధుసూదన సరస్వతి, తర్వాత ఆధునిక కాలంలో వ్యాఖ్యానాలు పుస్తకాలు రాసినటువంటి అనంతకృష్ణ శాస్త్రి గారు, ముదిగొండ వెంకటరామ శాస్త్రి గారు మొదలైన విద్వాంసులు అందరూ కూడా, మన ఆయన గారు కూడా ఈ అవిద్య భావరూపము అని చెప్తూ ఉంటారు. శృంగేరి స్వామి కూడా అలాగే చెప్తారు. ఏమంటే శృంగేరి స్వామి గురించి చెప్పి ఇంకో స్వామి గురించి చెప్పలేదంటే ఇల్లిటరేట్స్ గురించి ఏం చెప్తారు? లిటరేట్స్ గురించి చెప్తున్నాను నేను. ఇప్పుడు అవిద్య భావరూపమా అభావరూపమా అనే దాని మీద ఒక ప్రశ్నకి సమాధానం చెప్పే అంత పాండిత్యం ఉండాలా కదా. ఏ పాండిత్యం లేని వాడిని ఏం కోట్ చేస్తాం? శృంగేరి స్వామి చాలా పెద్ద విద్వాంసులు కనుక వారి మాట చెప్తున్నాను. ఆ స్థాయి విద్వాంసులు ఈ పీఠాధిపతుల్లో మఠాధిపతుల్లో ఎక్కడా లేరెవళ్ళు. అంచేత మిగతా వాళ్ళు ఈ స్వామి ఇలా చెప్పారు, ఆ స్వామి అలా చెప్పేది ఏమీ లేదు. ఈ స్వాములందరూ పూజలు చేయడానికి పనికొచ్చే స్వాములే, కానీ ఇటువంటి విషయంపై వ్యాఖ్యానం చేసే సామర్థ్యం ఉన్నవాళ్ళు కాదు. కాబట్టి వీళ్ళందరూ కూడా అవిద్య భావరూపము అని చెప్పారు. అవిద్య భావరూపము కాదు, అభావరూపము. అంటే ఏమిటి? లేని మత్సని పోగొట్టుకోవడమే అని చెప్పిన వాళ్ళకుండే ఆర్గ్యుమెంట్స్ వాళ్ళకున్నాయి. అని చెప్పిన వాళ్ళు ఎవరో తెలుసునా? ప్రధాన పెద్ద పెద్ద వాళ్ళు ఎవరో, కొన్ని పేర్లు చెప్తున్నా మీకు. రామానుజాచార్యులు అలా చెప్పారు. దాన్ని ఖండించి అవిద్య భావరూపమని చెప్పిన పెద్ద విద్వాంసుడు బెల్లంకొండ రామరాయి కవి గారు. ఆయన ఒక ఆ పేరు చెప్పడం మర్చిపోయారు, అది ఇప్పుడు యాడ్ చేశారు. అవిద్య అభావరూపము అని చెప్పిన వారు రామానుజాచార్యులు. హోలే నర్సీపూర్ సచ్చిదానందేంద్ర సరస్వతి, ఆయన చాలా పెద్ద పండితుడు. ఆయన నిజానికి రామానుజాచార్యుల కంటే సచ్చిదానందేంద్ర సరస్వతి పెద్ద పండితుడు. రామానుజాచార్యులు ఈ రకమైన ఇది ఈ గోల తక్కువ. ఆయన తిరుప్పావై, శాత్తుమురై, తిరుమంజనం ఇత్యాది ఆ వ్యవహారం ఎక్కువ, అంతా కూడా థియలాజికల్ వ్యవహారం ఎక్కువ. మరి అసలు దీని గురించి మాట్లాడకపోతే మనకి రాదనుకుంటారని దీంట్లో ఏదో కొంత చెప్పి చెప్పుండొచ్చు, కానీ ఆ సందర్భం వేరు. కానీ మొత్తానికి ఆయన కూడా ఒక ఫిలాసఫర్ అనే ఒక ప్రతిష్ట కలదు. ఆయన చెప్పారు ఇలాగా, దాన్ని బెలంగొండ వారు తునాతునకల కింద ఖండించి పెట్టారు కూడా. కాబట్టి అవిద్య అభావరూపము అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజుల్లో వేదాంత శాస్త్రాన్ని పాఠం చెప్పే వాళ్ళలో సచ్చిదానందేంద్ర సరస్వతి శిష్యులయ్యుండి విద్వాంసులయ్యుండి అవిద్య అభావరూపము అని పాఠం చెప్పేటువంటి వాళ్ళలో ప్రకాశానందేంద్ర గారు, మీరందరూ చూశారు ఆయన్ని, ఆయన పేరు మనం చెప్పవచ్చు. ప్రబుద్ధానంద అనే ఆయన ఢిల్లీలో ఉన్నారు, ఆయన పేరు చెప్పవచ్చు. విశాఖపట్నంలో స్వరూపానందేంద్ర అని ఒక ఆయన ఉన్నారు,
మీరు వింటూ ఉంటారు ఆయన ఈ సినిమా నగర్లో ఫిలిం నగర్లో ఆయన పెద్ద స్వామి శారదాపీఠం అని అన్నారు ఆయన విశాఖపట్నంలో. దానికి శృంగేరి వారు అబ్జెక్షన్ రేస్ చేశారు. శారదాపీఠం అంటే ఋషికేశ్లో ఆశ్రమం ఉంది ఆయనకి. ఆయనకి నా నేనంటే చాలా ప్రీతి కూడా. నేను ఆయన పాపం ప్రీతి చూపించినందుకు ఆయన చుట్టూ తిరిగితే నాకు కొంత లాభం కలిగేది. నేను అలాంటిది ఏమీ చేయలేదు. శ్రీరామ్ గారు ఇది కొంత ఎడిట్ చేస్తారు ఈ మాటలనే కనుక టైం నోట్ చేసుకోండి 6:30 ఆ టైంలో. ఎందుకంటే వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళని మనం ఎందుకు ఉటంకించాలి? ఆల్రెడీ ఉటంకించాను కాబట్టి ఎడిట్ చేయమని కోరుతున్నాను. సో ఆయన కూడా వేదాంతాన్ని పాఠం చెప్తూ ఉంటారు. స్వరూపానందేంద్ర గారు ఆయన కూడా అవిద్యాభావ రూపం అనే చెప్తారు. ఆయన రాసిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి, వాటిల్లో కూడా అలాగే రాస్తారు. తర్వాత సర్వాత్మ చైతన్యానం ఏదో పేరుతో ఒక ఆయన ఏలూరులో ఉండి పాఠాలు చెప్తూ ఉంటారు. ఆయన కూడా అవిద్య అభావ రూపమనే చెప్తారు. ఎల్లంరాజు శ్రీనివాసరావు గారు ఆయన కీర్తిశేషులైనారు. ఆయన జీవించున్నప్పుడు ఆయన అవిద్య భావరూపమని చెప్పేవారు. నేను మన ఆయనగారితో చర్చ చేశా ఈ టాపిక్ మీద కొంత విస్తారంగా. దానికి వారు చెప్పిన భావాలను ఆయన కూడా అవిద్య భావరూపమనే చెప్తారు. నేను కూడా అదే మార్గాన్ని అవలంబిస్తూ ఉంటాను. పూజ్య స్వామీజీ అయితే అవిద్య భావరూపము అభావరూపము కాదు అని చాలా గట్టిగా చెప్పేవారు. ఇది దాని కథ. కాబట్టి అవిద్య గురించి ఎంత గోల ఉందో మీరు ఏమైనా ఆలోచించారా? ఈ గోలంతా దేని గురించి? అవిద్య గురించి. కాబట్టి అవిద్యని వ్యాఖ్యానం చేద్దామని వెళ్ళి అనేక కక్షలు అనేక తరగతుల కింద విడిపోయి దీంట్లోనో దాంట్లోనో దాంట్లోనో పడి కొట్టుకుంటూ ఆ విద్యని ఒక మిస్టరీగానే మిగిలిపోయింది తప్ప అది ఇదమిత్తమైనది అని చెప్పగలవాడు ఇంతవరకు పుట్టలేదు. తెలిసిందండి మీకు. కాబట్టి అవిద్యని వ్యాఖ్యానం చేయటానికి పూనుకుంటే వాడి ఎదుట ఆ అవిద్యయే వాడిని వ్యామోహపరిచేసి నా వల్ల కాదు బాబో అనే పరిస్థితికి తీసుకొచ్చింది అని చెప్తున్నాడు ఆయన. నేను తెలివైన పనిచేశాను. నన్ను చాలామంది పిన్ డౌన్ చేస్తారు. పిన్ డౌన్ అంటే అర్థం ఏంటంటే ఏదో ఏదో చెప్పుకుంటూ వెళ్తారు, ఏదో చెప్తారు, అందరూ డూడు బసమన్నలాగా వింటూ ఉంటారు. ఎవడు ఖచ్చితంగా ఏమిటండి అలా చెప్తున్నారు అదేమిటి అని నిలదీసి అడగరు. కానీ ఎప్పుడైనా ఎవరైనా నిలదీసి అడుగుతారు. దాన్ని ఇంగ్లీష్లో పిన్ డౌన్ అని అంటారు. నిలదీసి అడగాలి. అలా అడగరు. ఎందుకు అడగరంటే వాళ్ళ శిష్యులు మీద పడి కరిచేస్తారని చెప్పేసి భయం ఉంటుంది. తర్వాత ఆయన పెద్ద సింహాసనం మీద కూర్చుని ఏదో చెప్తూ ఉంటే ఏం నిలదీసి అడుగుతారు? సో ఆయన సపోజ్ పెద్ద సింహాసనం మీద కూర్చుని 1000 మంది ఉంటారు, 100 మంది శిష్యులు ఉంటారు ముందు. ఆయన ఇలాగ ఏదో మెటల్ రాడ్ ఒకటి చూసి ఇగో ఈ దండం దీనికి దండం పెట్టుకోండి అంటాడు. అంటే వీళ్ళందరూ దండం పెట్టుకుంటారు. ఆయన లేచి నిలబడి దానికి ఎందుకు దండం పెట్టుకోవాలండి, అసలు అది ఏమిటది, దాని యొక్క ప్రాముఖ్యం ఏమిటో కొంచెం మీరు వివరించండి అని ఎవడు అడుగుతాడు నిలదీసి? ఎవడైనా నిలదీసి అడిగితే హూష్ కాకి, అక్కడే ఉండదు ఆయన దగ్గర చెప్పడానికి ఏమి ఉండదు. ఇవన్నీ కూడా ఊరికే అలవొక్కగా చెప్పినవే కానీ ఆలోచించి చెప్పి మాటలేం కాదు ఇవి. కాబట్టి నిలదీసి అడగాలి. అడిగితే నిగ్గు తేలుతుంది, చెప్పిన దాంట్లో ఉండే సారం ఏమిటో బయటపడుతుంది. నన్ను నిలదీసి అడిగారు సేల్స్బర్గ్లోనూ అక్కడ, నువ్వు ఏమిటో చెప్పు, ఇది భావరూపమా అభావరూపమా? పూజ్య స్వామీజీ అయితే ఢంకా బజాయించి ఇది భావరూపమే అని చెప్తూ ఉంటారు ఆయన. నువ్వేమిటి అని అడిగాను నన్ను. అంటే నేనన్నాను, చూడండి అందరూ భావరూపమే అని చెప్తున్నారు పెద్దలందరూ, కాబట్టి నేను కూడా భావరూపమనే చెప్తాను. కానీ అందరితోటి నేను ఆగిపోవటం లేదు. నేను ఇంకో మాట కూడా చెప్తా, మీరు ఈ పేచీలో పడవద్దు. ఎందుకంటే ఇది ఆత్మ ఏకమా అనేకమా అలాంటిది కాదు. ఇది ఆత్మ బ్రహ్మ భిన్నమా అభిన్నమా అలాంటిది కాదు. ఇది అవి తత్వానికి సంబంధించిన మౌలికమైన ప్రశ్నలు. ఇది అలాంటిది కాదు. అవిద్య ఉన్నదా లేదా, ఉండి మనం దాంతో సతమతమవుతున్నామా, అది లేకున్నా మనం సతమతమవుతున్నామా అని ఈ చర్చ తెవిలి చర్చ కాదు. ఇది సర్పము ఉందా లేదా, లేదు. మరి ఉందని ఎందుకు కనపడింది? అవిద్య వలన.
అవునండి. అవిద్య ఉందా లేదా? ఓర్నేతయ్యా, ఇప్పుడు సర్పము దగ్గరకు వచ్చి ఉందా లేదా అంటే ఏదో ఒక కొలిక్కి పట్టుకొచ్చామని అనుకుని సంతోషపడుతూ ఉంటే మళ్ళీ అవిద్య ఉందా లేదా? అది సెటిల్ కాదు. సర్పము ఉందా లేదా సెటిల్ అవుతుంది. ఉందన్నా సెటిల్ అవుతుంది, లేదన్నా సెటిల్ అవుతుంది. ఉంది ఎందువలన? అవిద్య వలన. లేదు ఎందువలన? మీరు దీపం వేస్తే అది భాషించుట లేదు కనుక దాన్ని సెటిల్ చేయొచ్చు. మీరు అవిద్యను సెటిల్ చేయండి చూస్తాను నేను. అవిద్య ఉందంటావా లేదంటావా? ఉంది అంటే పోదు. ఉందంటే ఎక్కడికి పోతుంది? పోదు. మచ్చ ఉంది, పుట్టుమచ్చ పోతుందా? ఎంత సబ్బు పెట్టి కడిగినా పోదు. లేదు అయితే కనపడకూడదు అని ఇలాగే దాంట్లో పడి మీరు బయటికి రాలేరు. ఇంకా నేను సత్యం చెప్తున్నా, హోలే నర్సీపూర్ గ్రూపు, ఈ ఆనందగిరి మొదలైన వాళ్ళ గ్రూపు అవిద్య భావరూపమా అభావరూపమా అనే దెబ్బలాట్లు పడి 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 ఇంతవరకు అది సెటిల్ అవ్వలేదు. ఒకసారి శృంగేరి స్వామి, పెద్ద స్వామి, ఇప్పుడున్న స్వామి కంటే పై స్వామి, ఈ దెబ్బలాటను సెటిల్ చేద్దామని నిర్ణయించి ఇటువైపు పండితుల్ని, అటువైపు హోలే నర్సీపూర్ స్వామీజీనే పిలిచి, సచ్చిదానందేంద్ర సరస్వతి ఆయన 100 పండితులతో సమానం, ఆయన్ని పిలిచి 3 రోజులు వీళ్ళందరికీ భోజనాలు పెట్టి చర్చ పెట్టారు. 3 రోజులు చర్చ అయిన తర్వాత వీళ్ళు ఏమన్నారంటే, మేము నెగ్గాము అవిద్య భావరూపము అని వీళ్ళు అన్నారు, మేమే నెగ్గాము అవిద్య అభావరూపము అని వాళ్ళు అన్నారు. ఆ చర్చ కూడా తేలలేదు. అంచేతనే నేనేమన్నానంటే, ఈ పేచీలో మీరు పడవద్దు. సర్పము ఉన్నదా లేదా దాని సంగతి చూసుకోండి, అవిద్య ఉన్నదా లేదా అనే పేచీలో మీరు పడవద్దు అని నేను ఇంకో దారిని పట్టిపోయాను. ఎందుకంటే నేను మిగతా ఫిలాసఫర్స్ను చూశాను, రమణ మహర్షి పేచీలోకి రాలేదు, నిసర్గదత్త మహారాజు రాలేదు, స్వామి రామతీర్థ రాలేదు, స్వామి వివేకానంద రాలేదు ఈ పేచీలోకి. వాళ్ళు ఈ పేచీని పట్టించుకోలేదు. వాళ్ళు తెలియకపోవడం చేత పట్టించుకోలేదు అని నేను అనుకోవటం లేదు. వాళ్ళు తెలిసి పక్కన పెట్టారనే నేను అనుకుంటున్నాను. కాబట్టి వాళ్ళ దారిని పడి నే పోతున్నాను. అది దాంట్లో ఉండే మొత్తం కథంతా మీకు చెప్పాను. శ్లోకం అనేసిద్దాము. నిరూపయితుమారబ్ధే నిఖిలైరపి పండితైః అజ్ఞానం పురతస్తేషాం భాతి కక్షాసు కాసుచిద్ నిరుక్తావభిమానం యే దధతే తార్కికాదయః హర్షమిశ్రాదిభిస్తేతు ఖండనాదౌ సుశిక్షితాః. పంచదశి పాఠం అంటే ఇది పురాణ కాలక్షేపంలాగా ఉండదు, గట్టిగా ఉంటుంది. శాస్త్రము యొక్క లోతైన విషయములు తెలిస్తే మాత్రమే ఈ పాఠం ముందుకు నడుస్తుంది, లేకపోతే నడవదు. పదచ్ఛేదం. నిరుక్తౌ అభిమానం ఏ దధతే తార్కికాదయః హర్షమిశ్రాదిభిః తే తు ఖండనాదౌ సుశిక్షితాః. ఇటువంటి పాఠములను వినాలి. కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా వినాలి. మామూలుగా హరికథ విన్నట్టుగా ఉండదు, స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది కదా, కాబట్టి వినాలి. బుర్రకథ హరికథ వినడానికి మీకు తెలివితేటలేం కావాలి, ఇది అలా కాదు, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వింటూ ఉంటే క్రమంగా మీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ పైకి వస్తుంది, మీరు కొంచెం లోతైన విషయాలని తెలుసుకోవటం అలవాటు అవుతుంది. ఒకసారి అలవాటు అయిందంటే ఇంక ఈ అల్పమైన విషయాలు మీకు నచ్చవు, మీ స్టాండర్డ్ పెరిగిపోతుంది, కాబట్టి వింటూ ఉండాలి. ఇప్పుడు ఈ అజ్ఞానాన్ని మేము నిర్వచిస్తాము, దానికి డెఫినేషన్ చెప్తాము. ఎందుకు చెప్తాము అంటే మా దగ్గర సర్వమును కూడా నిర్వచించే సామర్థ్యము కలదు. ఏమిటా సామర్థ్యము? సునిశ్చితమైన బుద్ధి, ఆలోచించే శక్తి.
ఈ రకమైన ధోరణి మేము బుద్ధిని పదును పెట్టి ఆలోచించి చర్చించి తర్కించి పరిశీలించి పరిశోధించి దాన్ని ఇదమిత్తంగా మేము తేల్చి చెప్తాము అన్నారు ఇండియాలో తార్కికులు. తార్కికాదయ అంటున్నారు కదా, తార్కికులు అంటే ఎవరో తెలిసిన సాంఖ్యులు. ఇప్పుడు ఎవరో కనపడరు వీళ్ళు, ఇప్పుడు మీకు పండితులు ఎవరో కనపడరు. ఇప్పుడు మీకు ఇప్పుడు ఫలానా ఆయన ఉన్నారనుకోండి, ఓ స్వామీజీ ఉన్నారు, ఓ పీఠాధిపతి, ఓ పెద్ద స్వామి. అలాంటి అనామకుడు గురించి చెప్పట్లేదు నేను. ఓ పెద్ద స్వామి ఉన్నాడు, ఆ పెద్ద స్వామి సాంఖ్యుడా వైశేషుడా నైయాయికుడా ఇవేమీ కానే కదా. ఆయన అద్వైతీయ ద్వైతీయ అది కాదు ఇది కాదు, ఆయన ఏది కాదు, ఆయన ఇల్లిటరేట్. వీటిల్లో ఏదో ఒకటి అవ్వాలంటే బాగా లోతుగా అధ్యయనం చేసినవాడు అయి ఉండాలి. నా దగ్గరికి వచ్చి మీరు ఎస్ఎంఎస్ పంపిస్తారా లేకపోతే ఇంకోటి పంపిస్తారంటే నేను ఏది పంపించను, నాకు ఏది చేయదు కాదు. అలాగా వీళ్ళే వీళ్ళని మీరు చెప్పండి నాకు, ఓ స్వామి ఈ స్వామి ఉన్నారు, ఈయన సాంఖ్యుడు వైశేషికుడు నైయాయికుడు ద్వైతి అద్వైత ఏదో ఒకటి చెప్పండి మీరు. వాళ్ళు ఏది కాదు, వాళ్ళు ఏదో ఒకటి రెండు విశ్వాసాలను పట్టుకుని ఒకటి రెండు పూజల్ని వ్రతాలని పట్టుకుని కాలక్షేపం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏది కాదు, వీళ్ళు తార్కికులు అంటే సాంఖ్యులు వైశేషికులు నైయాయికులు. వీళ్ళ ముగ్గురు వీళ్ళకి ఆ పొగరు ఏమిటో తెలుసిన పొగరు, మాకు సునిశ్చితమైన బుద్ధి గలదు, మేము ఆ బుద్ధికి పదును పెట్టి దేనినైనా కూడా విచారం చేసి నిర్ధారించగలిగిన శక్తి మాకున్నది. అభిమానం అంటున్నారు కదా, అదే అభిమానం, నిరుక్తౌ అభిమానం. మేము దేన్నైనా వ్యాఖ్యానం చేయగలుగుతాము. ఈ రకమైన అభిమానము గలవాడు మీకు వెస్ట్రన్ ఫిలాసఫీలో అరిస్టాటిల్. అరిస్టాటిల్ అన్నాడు, రీజన్ ఈజ్ ద వే టు అండర్స్టాండ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని అన్నాడు. అజ్ఞానాన్ని మేము రీజన్తో వ్యాఖ్యానం చేస్తాం, దేవుణ్ణి మేము రీజన్తో వ్యాఖ్యానం చేస్తాం, జగత్తుని జీవుణ్ణి ఏది ఉంటే అది రీజన్ అనేటువంటి ఒక స్కీమ్ తోటి మేము దాని బతుకు మేము బట్టబయలు చేస్తాము. రీజన్కి ఆ పవర్ ఉన్నది అన్నాడు అరిస్టాటిల్. అరిస్టాటిల్ చెప్పిన ఆ మాట అదే తరువాత వచ్చిన ఫిలాసఫర్స్ అందరినీ ప్రభావితం చేస్తూ వచ్చింది. అయితే కొంతకాలం తర్వాత ఇమాన్యుయల్ కాంత్ అనే ఫిలాసఫర్ వచ్చి నీ రీజన్ ఎందుకు పనికిరాదు అని కొట్టి పారేసే వరకు ఆ రీజన్నే నడిపించింది వెస్ట్రన్ ఫిలాసఫీని. అదొక యుగము, ఆ యుగమునకు రీజన్ యుగము అని పేరు. దాన్ని ఇమాన్యుయల్ కాంత్ మార్చి పారేశాడు. ఆయన ద క్రిటిక్ ఆఫ్ రీజన్ అని ఒకటి రాశాడు. ఆయన ఆ రీజన్ అనే దాన్ని బాగా వ్యాఖ్యానం చేసి 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 చాలా భాగంలో రీజన్ ఉపయోగపడుతుంది, కానీ ఆత్మస్వరూపాన్ని నిర్ధారించడానికి లేక అవిద్య యొక్క తత్వాన్ని నిర్ధారించటానికి మౌలికమైన తత్వమును నిర్ధారించటానికి రీజన్ పనికిరాదు అని కొట్టి పారేశాడు. దీంట్లో మీకు రహస్యం చెప్తా, మీరు గమనించండి. ఇప్పుడు ఫిజిక్స్ ఉందనుకోండి, ఫిజిక్స్లో పదార్థములు కదులుతూ ఉంటే ఆ కదలికను నిర్ధారించేటువంటి లాస్ ఏమిటి అంటే చెప్పచ్చు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది, ఏమిటి లాస్ చెప్పచ్చు, అన్ని లాస్ చెప్పేయచ్చు. కానీ మీరు ఫిజిక్స్ వాడి దగ్గరికి వెళ్ళి మాస్ అంటే ఏమిటో చెప్పు. ఒక వస్తువుకి అది కదలకుండా ఓ చోట పడు ఉండే లక్షణాన్ని మాస్ అంటారు. బరువు అనకూడదు, బరువు అంటే భూమి ఆకర్షణ శక్తి కూడా తోడైతే బరువు అవుతుంది. అది దానికి మాస్ ఉన్నది, అదేమిటో చెప్పు. ఎనర్జీ అంటే ఏమిటో చెప్పు. కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, వాటి మీద లాస్ సూత్రాలు చెప్పేమంటే చెప్పేస్తాడు. అసలు ఎనర్జీ అంటే ఏమిటో చెప్పు, స్పేస్ అంటే ఏమిటో చెప్పు, టైం అంటే ఏమిటో చెప్పు అని అడిగారనుకోండి సమాధానం ఉండదు వాళ్ళ దగ్గర. అత్యంత మౌలికమైన విషయాల దగ్గరికి వెళ్తే సమాధానం ఉండదు.
ఇప్పుడు ఉదాహరణకి భార్యాభర్త కలిసి ఉండేప్పుడు ఒకరినొకళ్ళు ప్రేమించుకోవాలి, కీచులు ఆడుకోకూడదు, ఒకవేళ కీచులు ఆడుకున్నా మళ్ళీ కలిసిపోవాలి అని బోధ చేసి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ విషయాలన్నీ మాకు అర్థమైంది, మంచిదే, అసలు ప్రేమ అంటే ఏమిటో చెప్పండి మీరు అని అడగండి. మీరు చెప్పలేడు ఆయన, ప్రేమ అంటే ఏమిటో చెప్పలేరు. ఏమంటే లడ్డు ఎలా ఉంటుంది, తీయగా ఉంటుంది, ఎలా చేయాలి అంటే ఇంత పొడుగు వ్యాఖ్యానం పుస్తకం రాసి పెడతారు. మీరు తీయనా అంటే ఏమిటో చెప్పండి, తీపి ఏమిటో చెప్పండి. తీపి అంటే ఏమిటండి, తీపి అంటే తీపే, అలా కాదు, తీపి అంటే ఏమిటో చెప్పాలి. కాబట్టి మేము బుద్ధి, పదునైన బుద్ధి మా దగ్గర ఉంది, మేము దాంతో ఏదైనా చెప్పేస్తాము అనే ఈ అభిమానము తగదు, అది చాలా తప్పది అని సంస్కృత సాహిత్యంలో ఈ అభిమానము ఎవరు మొదలుపెట్టారో తెలుసిన సాంఖ్యులు అంటే ఎవరు, కపిలుడు. కపిలుడు సాంఖ్య సూత్రకర్త, తర్వాత వాటి మీద కారికలు వ్రాసిన ఈశ్వర కృష్ణుడు, ఇతర సాంఖ్య విద్వాంసులు ఇటువంటి అభిమానము కలిగి ఉండేవారు. తర్వాత నైయాయికులు అంటే గౌతముడు, ప్రశస్తపాదుడు, ఉదయనాచార్యుడు మొదలైన మహావిద్వాంసులందరూ ఈ అభిమానాన్ని పెట్టుకున్నారు. వైశేషికులు అంటే కణాదుడు, కణాదుని సూత్రాలకి భాష్యాలు విరాసిన వాళ్ళు ఎవళ్ళెవళ్ళో పెద్ద పెద్ద పండితులు ఉన్నారు, వాళ్ళకి అభిమానం ఉండేది. ఈ అభిమానము వాళ్ళ ఈ అభిమానంతో వాళ్ళు చాలా గొప్ప గొప్ప గ్రంథాలను వాళ్ళు నిర్మించినారు. అయితే కొంతకాలం తర్వాత ఒక ఆయన లేచాడు, ఎలా అయితే వెస్ట్రన్ ఫిలాసఫీలో అరిస్టాటిల్ స్కూల్ని దుయ్యబట్టి కొట్టిపారేసినాడో ఇమాన్యుయల్ కాంత్ అనే మహాశయుడు, అదేవిధంగా భారత దార్శనిక ప్రపంచంలో కూడా ఈ నైయాయికులు, వైశేషికులు, సాంఖ్యులు పెట్టుకున్నటువంటి అభిమానమును, మేము దేన్నైనా నిర్వచిస్తాము అనే అభిమానమును హర్ష మిశ్రుడు అంటున్నాడు చూడండి. మిశ్ర అంటే అది గొప్పదనాన్ని చెప్పే పదం. హర్షుడనే మహాత్ముడు, హర్షుడు అంటే మహారాజు హర్షుడు కాదు, హర్షుడనే ఓ రాజు ఉండేవాడు ఆయన కాదు, శాతవాహన ఆ రాజు కాదు, ఈయన బ్రాహ్మణుడు, ఈయన క్షత్రియుడు కాదు, ఈయన శ్రీహర్షుడు అంటారు. ఇతను శృంగార నైషధము అనే సంస్కృత కావ్యాన్ని వ్రాసినాడు, మహాకావ్యం. తర్వాత ఖండ శృంగార నైషధం కాదు, శృంగార నైషధం అంటే శ్రీనాథుడు, తెలుగులో ఆ శృంగార అనే పదాన్ని పెట్టినవాడు శ్రీనాథుడు. అక్కడ సంస్కృతంలో నైషధుడమే, నలదమయంతి చరితము లేక నైషధము అని పేరు దానికి, కరెక్టే. ఆయన ఖండన ఖండ ఖాద్యము అనే పుస్తకాన్ని ఒకదాన్ని వ్రాసినాడు. ఆ పదాలను అలాగే మీరు ఉచ్చరించాలి, దాన్ని మీరు ఆ ఖాని ఖా చేసేస్తే పోయింది అక్కడికి, అలా చేసేయకూడదు, ఖాని ఖా చేయకూడదు, ఖాని ఖానేగానే అట్టబెట్టాలి. వీళ్ళు ఈ ఉచ్చారణ చేసేవాళ్ళు అన్ని మహాప్రాణవర్ణాలన్నింటినీ పాడు చేసి పెడతారు, వినడానికి చాలా. ఇప్పుడు శంభో స్వయంభో అంటే ఎలా ఉంది మీకు వినడానికి, ఏదో చెంబు అన్నట్టుగా పలకూడదు, చెంబులో బా వేరు, శంభోలో బా వేరు, బాకీ బాకీ తేడా లేదు. భోజనం చేశారా అంటారా, భోజనం చేశారా అంటారా, భో అనద్దు. కాబట్టి ఖండన ఖండఖాద్యము, ఖండఖాద్యం అంటే పటికి బెల్లం. కాబట్టి పటికి బెల్లం తినడానికి కొంచెం ఓపిక ఉండాలి. బెల్లం ముక్క మామూలుగా మెత్తటి మైసూరు పాకు తిన్నట్టు కాదు, నోట్లో వేసుకుంటే కరిగిపోయే మైసూరు పాకు తిన్నట్టు ఉండదు. పటికి బెల్లం తినాలంటే అది నోట్లో వేసుకోగానే ఆ క్రిస్టల్స్ నాలికకి అంగుడికి గుచ్చుకుంటూ ఉంటాయి, అలా గుచ్చుకుంటున్నా దాని నుంచి ఒక తీయదనం వస్తుంది. ఈ నొప్పిని ఆ తీయదనాన్ని కలిపి మీరు మేనేజ్ చేయగలగాలి. అంచేతనే పటికి బెల్లం తినాలంటే కూడా కొంత ఓపిక ఉండాలి. ఓపిక లేని వాళ్ళు ఆధునికులు పటికి బెల్లాన్ని తినలేరు. అంచేతనే పూర్వం వాళ్ళకి పటికి బెల్లము ఒక ఖాద్యము అంటే ఒక స్నాక్ కింద ఉండేది, ఏమీ తోచకపోతే ఒక పటికి బెల్లం మొక్క నోట్లో పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మీరు పెట్టుకోండి చూస్తాను నేను.
ముందు ఏమనిపిస్తుందంటే ఒక చిన్న గులకరాయి నోట్లో చిన్న రాతి ముక్కను నోతొప్పిట్లో పెట్టుకున్నట్టుగా ఫీల్ అవుతారు మీరు. ఆ తర్వాత కొంతసేపటికి కానీ దాని మాధుర్యం మీకు లభించదు. అలాంటి పుస్తకం అది, పటికి బెల్లం లాంటిది. అంత తేలిగ్గా అది అర్థం కాదు. ఖండన దాంట్లో ఈ అభిమానమును, దేనినైనా మేము నిరూపించగలము అనే అభిమానమును ఆయన ఖండించి పారేశాడు. ఖండించి పారేసి ఆయన ఏమని చెప్పాడంటే, మీరు దేనిని నిర్వచించలేరు అని నిర్ధారించాడు. కాబట్టి పృథివీ, గంధవతి పృథివీ, దాన్ని ఆయన ఖండించి ఈ నిర్వచనం నిలబడదు. పోనీ ఇంకేదైనా నిర్వచనం చెప్తావా, ఇది నిలబడదు, ఇంకోటి పెట్టుకునే అక్కడ ఇంకోటి లేదు, పోనీ నువ్వు పెట్టలేకపోవచ్చు, ఇంకెవడైనా వచ్చి పెడతాడా, అటువంటి ఛాన్స్ కూడా లేదు. ఈ విధంగా మీరు దేవుణ్ణి నిర్వచించు కుదరదు, జీవుణ్ణి నిర్వచించు కుదరదు, దేనిని ఇదమిత్తంగా నిర్వచించటము సంభవము కాదు. ఈ వాక్యం ఎలాంటిదంటే హైసెన్బర్గ్స్ అన్సర్టెంటీ ప్రిన్సిపల్ వంటిది. హైసెన్బర్గ్ అనే ఒక పెద్ద ఫిజిక్స్ సైంటిస్ట్ ఏమన్నాడంటే, ఒక పార్టికల్ యొక్క మాస్ కానీ వెలాసిటీ కానీ ఇదమిత్తంగా నిర్ధారించుట సంభవము కాదు అని చెప్పాడు. మీరు మాస్ను నిర్ధారిస్తే వెలాసిటీ తేడా వచ్చేస్తుంది, వెలాసిటీని నిర్ధారిస్తే మాస్ తేడా వస్తుంది. దీని మాస్ ఎంత, దీని వెలాసిటీ ఎంత అని ఖచ్చితంగా చెప్పటము సంభవము కాదు అని చెప్పాడు ఆయన. ఫిజిక్స్లో, ఫిజిక్స్ అంటే మెషర్మెంట్, దేన్ని మెషర్ చేస్తారు, దాని బరువు, అదే మాస్ అంటే బరువు అని తీసుకోండి పోనీ, దాని బరువు, దాని కదలిక, వాటినే కదా మెషర్ చేసేది మరి. కాబట్టి నువ్వు మాస్ను కానీ కదలిక వెలాసిటీని కానీ ఖచ్చితంగా నిర్ధారించలేవు అని చెప్తే ఫిజిక్స్ వాడికి అర్థం ఏంటంటే, వాడు చదివిన ఫిజిక్స్ ఇదే ప్రయత్నంలో చదువుతాడు, అది సంభవము కాదు అంటే ఫిజిక్స్ యొక్క మౌలిక సిద్ధాంతాన్ని త్రోసిపుచ్చినట్టు. అది హైసెన్బర్గ్స్ అన్సర్టెంటీ ప్రిన్సిపల్. వాళ్ళు ఆనాటి వరకు సైన్స్ ఇస్ సర్టెన్ అనే ధోరణిలో ఉండేవారు. వాట్ ఈజ్ సర్టెన్ ఈజ్ సైన్స్, ఇది కథ కాదు, ఇది ఇది సైన్స్, ఇది ఇక్కడ సర్టెన్టీ ఉంటుంది అనే ధోరణిలో ఉండేవారు. ఆ ధోరణిలో ఉండగా హైసెన్బర్గ్ వచ్చి దాన్ని కొట్టిపారేశాడు. చాలా పెద్ద రివల్యూషనరీ సైంటిస్ట్, ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు హైసెన్బర్గ్కి ఈ మాట చెప్పినందుకు. కాబట్టి నీవు నిర్వచించలేవు, నిర్వచిస్తాను అని పూనుకున్న ప్రతివాణ్ణి ఈ హర్షమిశ్రుడు అనగా శ్రీహర్షుడు ముట్టికాయలు వేసినాడు. సుశిక్షిత అంటే అర్థం అది. ఓకే, కాబట్టి నిర్వచించటము సంభవము కాదు, దేనిని మీరు నిర్వచించలేరు. ఇంకా అలాంటిది అవిద్యను నిర్వచిస్తారా, అది అసలే జరిగే పని కాదు. పదచ్ఛేదం చెప్పాం కనుక అర్థం చెప్దాం. ఏ తార్కికాదయ, తార్కికులు మొదలైన వారు అనగా సాంఖ్యులు, నైయాయికులు, వైశేషికులు మొదలైన వారు నిరుక్తౌ ఖచ్చితముగా నిర్వచించుటయందు అభిమానం పొగరుమోతుతనమును దధతే కలిగి ఉన్నారో తేతు వారైతే హర్షమిశ్రాదిభిః పూజనీయుడగు శ్రీహర్షుడు మొదలగు వారిచే ఖండనాదౌ ఖండన ఖండకాద్యము మొదలైన గ్రంథమునందు సుశిక్షితాః గట్టిగా ముట్టికాయలు వేయబడిన వారు. దాని అర్థం అదే, కరెక్ట్ ట్రాన్స్లేషన్ అది నిజంగా. అయితే గట్టిగా బెత్తం దెబ్బలు వేయబడిన వారు అదే అయిందిగా. కాబట్టి
దేనికి నిర్వచనం సంభవం కాదని శ్రీహర్షుడు నిరూపించాడు. ఆయన సిద్ధాంతం ఏంటో తెలుసిన, అనిర్వచనీయత్వమే సిద్ధాంతము, అదే సిద్ధాంతం. ఎందుకంటే ఈ జగత్తు మాయది, మాయని ఏం నిర్వచిస్తారు? ఉన్నదాన్ని నిర్వచిస్తారు, కానీ మాయని ఏం నిర్వచిస్తారు? ఇంద్రియ గోచరం అయ్యేది ఏది సత్యం కాదు, దాన్ని నిర్వచించడం సంభవం కాదు. ఆయన కొట్టిపారేశారు. సో ఇప్పుడు తీయదనం అంటే ఏమిటి? తీయదనము లడ్డూలో ఉంటుందా, నాలుక మీద ఉంటుందా? నాలుక మీద ఉంటే మరి లడ్డు ఎందుకు? నాలుక మీదే తీయదనం అనుభవించవచ్చు కదా. కాదు, లడ్డూలో ఉంటుందా? లడ్డూలో ఉంటుందా ఏది చూ, లడ్డు చేతిలో పెట్టుకుని చూడండి, తీయదనం ఏమైనా ఉందేమోనో. నాకు చూపించండి ఒకసారి ఆ తీయదనం ఏమిటో. అంటే నాలుక మీద పెట్టుకో, మళ్ళీ నాలుగు అంటావేమి? సో ఈ విధంగా శ్రీహర్షుడు ఏం చేశాడంటే, అసలు దేన్ని నిర్వచించడం కుదరదని కొట్టిపారేశాడు. కొట్టిపారేసి అనిర్వచనీయము అని చెప్పారు. శ్రీహర్షుడిని అడిగారు, సరే మమ్మల్ని అందరినీ కొట్టిపారేసావు, నువ్వు చెప్పదలుచుకున్నది ఏమిటి అని అడిగారు. అంటే ఆయన అన్నాడు, నేను చెప్పదలుచుకున్నది ఏమీ లేదు అని చెప్పాడు ఆయన. అంటే నువ్వు నీ లక్ష్యం ఏమిటి? మమ్మల్ని అందరినీ కొట్టిపారేయడమే నీ లక్ష్యమా? నీకంటూ ఒక స్టాండ్ లేదా? అంటే ఆయన అన్నాడు, ఎస్, మిమ్మల్ని అందరినీ కొట్టిపారేయడమే నా లక్ష్యం తప్ప నేను స్వయంగా చెప్పదలుచుకున్నది ఏదీ లేదు. అంచేతనే ఆయనకి వితండహ అని పేరు పెట్టారు, వితండవాదము. తెలుగులో కూడా అలా అడ్డగోలుగా వాదించేవాళ్ళు వితండవాదము అని అంటారు. అది సంస్కృతం నుంచి వచ్చింది. సంస్కృతంలో వాదము రెండు రకములు, జల్పము వితండము. జల్పము అంటే వాడి సిద్ధాంతం ఒకటి ఉంటుంది, దాన్ని నిరూపించి ఎదుటివాడి సిద్ధాంతాన్ని కొట్టిపారేసి తన సిద్ధాంతాన్ని నిరూపించే ప్రయత్నానికి జల్పము అని పేరు. తనదంటూ ఏం లేదు, ఎదుటివాడిని కొట్టిపారేయడమే వాడి పని, దాన్ని వితండము అంటారు. వితండానికి చక్కటి దృష్టాంతం శ్రీహర్షుడు. ఆయన మొత్తం ఖండన ఖండకాద్యం గ్రంథం అంతా కూడా వితండ సిద్ధాంతానికే దృష్టాంతం. అవిద్య అంటే అనిర్వచనీయం, అది దేన్ని నిర్వచించేదేమీ సంభవము కాదు. మంచి శ్లోకం, మీకు నేను చాలా చక్కటి బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పాను. నిరుక్తావభిమానం యే దధతే తార్కికాదయ హర్షమిశ్రాదిభిస్తేతు ఖండనాదౌ సుశిక్షితాః. సో ఇన్సిడెంటల్లీ ఈ ఖండన ఖండకాద్యం గురించి ఇంకొక మాట చెప్పేసి ముందుకు వెళ్తాను. ఈ గ్రంథం మీద వాళ్ళు ఒక పరీక్ష పెట్టేవారు కాశీలో. ఈ గ్రంథం మీద నిలబడి మాట్లాడగలగాలి, ఆ పరీక్షలో నెగ్గిన వాళ్ళకి ఒక బహుమానము, షాళ్ళు, కొంత ధనము ఇచ్చేవారు. శృంగేరి వారు నిర్వహించేవారు ఈ పరీక్షని, కాశీలో పెట్టేవారు. ఎందుకంటే ఉత్తర హిందుస్థానంలో ఉండే మహావిద్వాంసులు కూడా వస్తారని. ఆ పరీక్షలో మన ఆయన గారు కృతార్థులయ్యి ఆయన ఆ షాళ్ళు ఆ సొమ్ము పట్టుకొచ్చారు. అప్పట్లో చెప్పుకునేవారు మొత్తం ఆంధ్రదేశానికి ఖండన ఖండఖాద్యంలో పరీక్షలో నెగ్గినవాడు ఈయన అని అలా చెప్పేవారు. విచ్ ఈస్ ద ట్రూత్. అది ఒక ఇన్సిడెంటల్గా మీకు నేను మనవి చేశాను. తరువాత శ్లోకం, అచింత్య రచనా శక్తి బీజం మాయేతి నిశ్చును మాయాబీజం తదేవైకం సుషుప్తావనుభూయతే. అయితే మాయ గురించి ఏదైనా ఓ ఫైనల్ మాట చెప్తారా, లేకపోతే అలాగే గాల్లో వదిలిపెట్టేస్తారా దాన్ని? అంటే ఫైనల్ మాట చెప్పినట్లు కాకుండా చెప్పే ప్రయత్నాన్ని విద్యారణ్యస్వామి చేస్తూ ఉన్నారు ఈ శ్లోకంలో. పదచ్ఛేదం, అచింత్య రచనా శక్తి బీజం మాయా ఇతి నిశ్చిను మాయాబీజం తత్ ఏవ ఏకం సుషుప్తౌ అనుభూయతే.
మాయ అనగానేమి? అది విత్తనము వంటిది. విత్తు, విత్తు నుంచి చెట్టు పుట్టినట్టుగా మాయ మనం ఊహ చేయడానికి కూడా వీలు లేని ఒకనొక సంసారాన్ని అది కలిగిస్తుంది. అలా తెలుసుకో. అంతే, మాయను ఆ విధంగా తెలుసుకోవటమే. ఇప్పుడు త్రాడును చూచి సర్పం అనుకోవడానికి అవకాశమే లేదు అసలు. అటువంటి చోట ఊహకు అందరాని సర్పం, అక్కడ సర్పం లేదు, లేని సర్పాన్ని ఊహ కూడా చేయడానికి వీలు లేని సర్పాన్ని అక్కడ క్రియేట్ చేసి కూర్చోబెడుతుంది. ఎలా క్రియేట్ చేసిందంటే మీరు చెప్పలేరు. అలాంటి ఒక క్రియేట్ చేసేటువంటి సామర్థ్యం, సృష్టించే శక్తి ఆ విత్తు, దాని పేరే మాయా అని తెలుసుకో. ఇంతకీ ఆయన మాయ గురించి ఏం చెప్పినట్టయింది? మళ్ళీ మొదటిగా వచ్చాం, మళ్ళీ అక్కడే మొదలుపెట్టి ఇదంతా తిరిగి 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 మళ్ళీ అక్కడికే వచ్చాం. కాబట్టి మా వల్ల కాదు బాబోయ్, అది అది చింత చేసి ఊహ చేసి బుద్ధితో దానిని నిర్ధారించుట సంభవము కాదు. లేనివన్నీ కూడా కనబడేట్లా చేస్తూ ఉంటున్నది. కాబట్టి ఈ కనబడేదానికంతకీ, అసత్య జగత్తుకు, మిథ్యా జగత్తుకంతకీ బీజము ఆ మాయయే అని నిశ్చయం చేసుకుని ఓ దండం పెట్టి కూర్చో అని చెప్తున్నాడు ఆయన. ఈ మాయ అనుభవానికి రావద్దా? ఇప్పుడు ఇక్కడ సమస్య ఏమిటంటే, మాయని నిర్వచించుము అంటే కుదరదు. అయితే ఇంతకీ మరి అయితే మాయ గురించి ఎందుకు మాట్లాడడం? నిర్వచించడం సంభవము కానప్పుడు దాన్ని పక్కన పారాయి, దాన్ని చర్చ ఎందుకు పెట్టావు అంటే అది అనుభవంలో ఉంది. నిర్వచించడం అయితే సంభవము కాదు, కానీ ప్రతివాడిగా అనుభవంలో మాత్రం ఉంది, అనుభవంలో ఉంది. అది ఏమిటో చెప్పండి మాత్రమే ఎవడో చెప్పలేడు. అనుభవంలో అందరికీ ఉన్నది. అది ఎప్పుడు అనుభవానికి వస్తుంది అంటే నిద్రావస్థ యందు, సుషుప్తి యందు అనుభవానికి వస్తుంది. సుషుప్తి యందు ఎలా అనుభవానికి వస్తుంది అంటే, సో ఈ కనబడే జగత్తంతా కూడా ఆ బీజ ఆ విత్తులోంచి వచ్చింది, ఆ మాయా అనే విత్తులోంచి వచ్చింది. ఆ విధంగా అనుభవానికి వస్తుంది. సుషుప్తిలో ఎలా అనుభవానికి వస్తుంది? ఏమీ తెలియదు అనే విధంగా అనుభవానికి వస్తుంది. అంటే ఏమిటి, కనపడే జగత్తుకంతకీ బీజము ఆ ఏమీ తెలియని అనుభవమా? అవును. ఎందుకంటే పాముకి బీజం ఏమిటి? పాము ఎక్కడి నుంచి పుట్టింది? తెలియని దానాన్ని నుంచి పుట్టింది. కాబట్టి పాము పుట్టిందంటే పాము పుట్టడానికి బీజం ఏమిటో తెలుసునా? తెలియని దానము. అది త్రాడు అని తెలియకపోవడం నుండి పాము పుట్టింది. ఇప్పుడు ఆ కన్యాశుల్కంలో ఆ సీసాలో దెయ్యాన్ని పెట్టి వాడు జాగ్రత్తగా బరువైన దాన్ని మోసుకెళ్ళి 50 రూపాయలు వసూలు చేసి భూస్థాపితం చేసి, అదంతా ఎక్కడి నుంచి వచ్చింది? అది ఆ లుబ్ధావధానులు గారు ఆయన లుబ్ధావధానులు గారి యొక్క తెలియని దానము, అమాయకత్వము, మూర్ఖత్వం నుంచి వచ్చింది. అమాయకత్వం కాదు, మూర్ఖత్వం నుంచి పుట్టింది అదంతా. ఆయన ఒక్క పిసర తెలివైన వాడైతే అదేమీ ఉండదు. అంచేతనే ఈ మ్యాజిక్ చేసేవాళ్ళు కూడా, ఎవరైనా ఆ మ్యాజిక్ రహస్యం తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళతోటి మాట్లాడి ముందే మీరు మధ్యలో ఇంటర్ఫియర్ కావద్దు సుమండి అని చెప్తారు అని చెప్తారు. ఒక ఆయన నా దగ్గరకు వచ్చారు. నేను ఇక్కడ వేదాన్ని వేద ప్రవచనం ఏర్పాటు చేస్తున్నానండి, మీరు కూడా తమరు కూడా వచ్చి దాన్ని మీరు ఆశీర్వదించాలి అని అన్నాడు. అంటే నేనన్నాను, నేను వేదం చదువుకున్నానండి అని చెప్పాను. అంటే అలా క్షమించండి, మీరు రావద్దు, మీకు దయ ఉంటే ఆశీర్వదించండి, లేకపోతే మానేయండి, కానీ మీరు మాత్రం రావద్దు అని చెప్పాడు నాకు. నిజంగా. అప్పుడు నేను ఆయన్ని పిలిచి 100 రూపాయలు ఇచ్చి పంపించాను. పాపం ఆయన వచ్చిన దానికి ఏదో ఇచ్చి పంపి ఉత్తినే ఎందుకు పంపించాలి? ఉత్తి ఆయన పాపం ఏదో 10 రూపాయలు సంపాదించుకుందామని వచ్చారు కదా,
ఉత్తిజతులతో ఎందుకు పంపించాలి అని వాళ్ళు ఇద్దరు వచ్చారు. 200 రూపాయలు ఇచ్చి ఆ వెళ్ళిరండి అంటే వాళ్ళు చాలా సంతోషం అండి, మీ దగ్గర మేము నోరు గొప్పం అని చెప్పారు వాళ్ళు. నిజంగా లోకం అలా ఉంటుంది. నేను వేదం చదువుకున్నాననేప్పటికీ ఆయన సాష్టాంగ పడిపోయాడు, అంతే, శరణాగతి చేసేసాడు, ఇంకా మాట్లాడలేదు. నేను చదువుకోని వాడిని అయితే మటుకు ఆయన తాండవం చేసేస్తాడు, ఇంకా ఏ మంత్రాలనే చెప్పేస్తాడు, ఇదంటాడు అదంటాడు ఎవేవో చెప్పేస్తాడు. వీళ్ళు చెప్పే మంత్రాలు, వాళ్ళు ఇల్లిటరేట్ ఫెలోస్, వాళ్ళకి ఏమీ రాదు. టీవీ ఛానల్లోకి వచ్చేసి చెప్పేస్తూ ఉంటారు. ఈ టీవీ ఛానల్స్ ఏం చేసాయంటే మతాన్ని హైజాక్ చేసి పారేసాయి. ఇంకా మతం ఏం మిగలేదు, అవే మతం అంటే, మతం అంటే టీవీ ఛానల్సే, ఇంకేం మిగలలేదు మతం. మతం గురించి కొంచెం బాగా లోతుగా తెలుసున్న వాళ్ళు నోరు మూసుకున్న మూల కూర్చుని కాలక్షేపం చేసుకుంటున్నారు. ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు ఊరేగేస్తున్నారు పట్టుకుని అలాగా. కాబట్టి ఈ మాయ అంటే మాయ, ఈ జగత్ ఎక్కడి నుంచి పుట్టింది? మాయా అనే బీజం నుంచి. మాయకి మాయా అంటే లేనిది కానవచ్చుట, లేనిది అనుభవమునకు వచ్చుట. దానికి మూలమేమి? తెలియని ధనము. మీరు తెలియని వారై ఉండాలి, అప్పుడే లేనిది అనుభవానికి వస్తుంది. మీకు దెయ్యానికి, దెయ్యం మీకు అనుభవానికి వచ్చిందండి, మీరు అజ్ఞానులై ఉండాలి. అజ్ఞానులై ఉండాలి, లేకపోతే దెయ్యం అనుభవానికి రాదు. నేను ఊరికే దెయ్యం అని దృష్టాంతంగా చెప్పాను, మిగతావన్నీ మీరే ఊహించుకోండి అంతే. మిగతావన్నీ మీరే ఊహించుకోండి. మీరు బేసికల్గా అజ్ఞానులు అయి ఉంటేనే ఈ నాటకాలన్నింటినీ కూడా అలా నెత్తిమీద పెట్టుకుని మోస్తూ ఉండాలి. వీళ్ళందరినీ మోస్తూ ఉంటారు జనులు, మోస్తూ ఊరేగిస్తూ వాళ్ళకి శాలువులు అవి కప్పి వాళ్ళకి దక్షిణలో అవి ఇచ్చి మోస్తూ ఉంటారు జనులు. అలా ఎందుకు మోస్తున్నారో తెలిసినా వాళ్ళకి తెలియకపోవడమే. తెలియని ధనము అనే అది ఉండాలి, అప్పుడు మాత్రమే ఈ వేషాలన్నీ నడుస్తాయి. తెలుసున్న వాడి దగ్గర ఈ వేషాలు ఏమీ నడవవు. ఈ తెలియని వాళ్ళు ఏం చేస్తారో తెలుసినా, తెలుసున్నవాడు కనుక తారసిల్లితే శరణాగతి చేసేస్తారు, చేసేసి ఆయనకి దండం పెట్టి పక్కకి పెట్టేస్తారు, లేదా పట్టుకుని మొత్తేసి ఇవన్నీ అక్కడి నుంచి తోసేస్తారు. ఇప్పుడు శరణాగతి చేస్తే అలాగ కుదరదన్నాడు అనుకోండి, వాళ్ళు 4 రోజు 5 రోజు వచ్చేసి వీడిని ముట్టికాయలు వేసేసి ముత్తేసి కాలు చేతిలో విరిచేసి పక్కన పారేసి వాళ్ళ కార్యక్రమం వాళ్ళు నడిపించేస్తారు. అలాగ లోకము ఒక అజ్ఞానం యొక్క విలాస. ఈ లోకంలో మీకు అనుభవానికి వచ్చే ఈ వ్యవస్థలన్నీ కూడా అజ్ఞానం నుంచి పుట్టినవే. అది మీకు అనుభవానికి, మీకు దృష్టాంతం కావాలనుకుంటే, మీకు అనుభవానికి వచ్చే ఈ మిథ్యా జగత్తు, ఈ మిథ్యా సంసారం అంతా కూడా అంటే ఏమిటి, వీడు నిద్ర లేస్తూనే ఇది నా ఇల్లు అంటూ లేస్తాడు. మిథ్యా, అది సత్యం కాదు. ఈమె నా భార్య, వీళ్ళు నా పిల్లలు, ఇది నా డబ్బు అంటూ లేస్తాడు, లేచి తాండవం చేసేస్తాడు. అదంతా మిథ్య. ఇంతటి మిథ్య ఎక్కడి నుంచి పుట్టిందంటే మా ఆ బీజం, ఈ మాయకంతకీ బీజం ఒకటి ఉంది. ఎక్కడుంది ఆ బీజం అంటే చూడు, నిద్రావస్థలో నీకు బాగా అనుభవానికి వస్తుంది చూసుకో అని చెప్తున్నాడు. కరెక్టే, మరి నిద్రావస్థలో ఏమీ తెలియకుండా నిద్రపోయాను అనే అనుభవం ఉంది కదా, దాని నుంచే పుట్టింది కదా ఈ సంసారం. ఎందుకంటే నిద్ర లేస్తూనే వచ్చింది అది. ఇప్పుడు విత్తు పగిలినప్పుడు మొక్క వచ్చినట్టుగా నిద్ర పగిలి సంసారం వచ్చింది. కాబట్టి నిద్రావస్థలో ఈ మాయా సంసారానికి, ఈ మాయా జగత్తుకి బీజము కలదు. అంచేతనే కవి అన్నాడు, జగమే మాయా. ఎంత బాగా అన్నాడు చూడు, నాకు మహాసంతోషం ఆ కవి అంటే. అది ఎవరో ఆచార్య ఆత్రేయో ఎవరో ఉన్నారు, జగమే మాయా బ్రతుకే మాయా, వేదాలలో సారం ఇంతేనయ్యా. కరెక్ట్, అది రాశారు దాశరథ రంగాచార్య గారా. రాయించారు
రాయించింది ఇంకొకటి రాయి. అవును, ఆయన ద్వైతి. సముద్రాల లక్ష్మణయ్య గారు వేరు కుమార, ఆయన మంచి విద్వాంసు, ఆయన వేరు. సముద్రాల రాఘవాచార్య, జగమే మాయా బ్రతుకే మాయా, వేదాలలో సారం ఇంతేనయ్య. ఈ మాయ యొక్క బీజం మీకు అనుభవానికి రావాలంటే నిద్రావస్థలో వస్తుంది. అదేమిటంటే నిద్రావస్థ, నిద్రావస్థలో ఏమీ తెలియదుగా, ఏమీ తెలియకపోవడమే దీనికి బీజము. చాలా మంచి శ్లోకం. అంటే దీంట్లో ఇంకో చర్చ, ఇప్పుడు నిద్ర లేస్తారు, సంసారం వస్తుంది. ఈ సంసారం అనేక రూపాల్లో ఉంటుంది. ఈమెకి నేను భర్తను, అదొక మాయ. వీడికి నేను తండ్రిని, అది రెండో మాయ. ఈ ఇల్లు నాది, అది మూడో మాయ. కాబట్టి ఇన్ని మాయలకి ఎన్ని బీజములు ఉంటాయి అంటే ఇన్ని మాయలకి ఒక్కటే బీజం అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇది నా ఇల్లు అన్నప్పుడు తెలియకపోవడం చేత అలా అంటున్నాడు, ఈమె నా భార్య అంటే తెలియకపోవడం చేత అలా అంటున్నాడు, వీడు నా కొడుకు అంటే తెలియకపోవడం చేత అలా అంటున్నాడు అని బీజం ఒక్కటే ఉంటుంది. కొమ్మలు అనేకం ఉండొచ్చు. అదంతా ఈ శ్లోకంలో చెప్తున్నారు ఆయన. అందాము. అచింత్య రచనాశక్తి బీజం, ఊహకు అందని విషయములను తయారు చేసే శక్తికి విత్తు మాయా. మాయా ఇతి అని నిశ్చిను, నిశ్చయించుకొనుము. అచింత్య రచనాశక్తి మత యద్ బీజం కారణం సైవ మాయేత్యర్థ. అంటే ఏం చేశాడు అక్కడ, కారణకార్యాలను కలిపేసి చెప్పాడు. ఆ కారణమే ఈ కార్యమైనది అని కలిపి చెప్పాడు. ఓకే, విత్తే మొక్క అయింది అన్నట్టుగా కలిపి చెప్పాడు. ఆయన గమ్ముని గమ్ముని ఆ వ్యాఖ్యానం చూశాను. రామకృష్ణని ఆయన రాసిన వ్యాఖ్యానం, సంస్కృత వ్యాఖ్యానం, ప్రసిద్ధమైన వ్యాఖ్యానం. మాయాబీజం, మాయకు బీజము తత్ అది ఏకమేవా, ఒక్కటి మాత్రమే, సుషుప్తౌ గాఢ నిద్రయందు అనుభూయతే, అనుభవమునకు వచ్చుచున్నది. అది సంగతి. అచింత్య రచనా శక్తి బీజం మాయేతి నిశ్చిను, మాయాబీజం తదేవైకం సుషుప్తావనుభూయతే. జాగ్రత్స్వప్న జగత్తత్ర లీనం బీజ ఇవ ద్రుమః, తస్మాదశేష జగతః వాసనాస్తత్ర సంస్థితాః. జాగ్రత్స్వప్న జగత్ తత్ర లీనం బీజే ఇవ ద్రుమః. బీజ అనకూడదు, బీజే అనాలి. తస్మాత్ అశేష జగతః వాసనాః తత్ర సంస్థితాః. బీజే విత్తునందు ద్రుమః ఇవ చెట్టువలే, తత్ర ఆ మాయాబీజమునందు జాగ్రత్స్వప్న జగత్, జాగ్రత్ సంసారము స్వప్న సంసారము లీనం విలీనమై ఉండును. ఇప్పుడు మీకు తెలివి వచ్చిందనుకోండి, జాగ్రత్త అవస్థ ప్రారంభమవుతుంది. జాగ్రత్త అవస్థలో ఏముంటుంది? సంసారం ఉంటుంది. సంసారం ఉంటుందంటే ఏమిటి? ఏదో సారవంతమైనది ఏదో ఉందనుకున్నారు, అసత్యమంతా ఉంటుంది. మీ జాగ్రత్త అవస్థలో సత్యం అనదగ్గది మీకు ఏదైనా తోస్తే నాతో ఒకసారి చెప్పండి, నేను విందామనుకుంటున్నాను.
ఇది నా ఇల్లు, సత్యమా అసత్యమా? ఈ ఊరు నాది, ఈమె నా భార్య, వీడు నా కొడుకు, నేను ఈ దేహము, నేను కర్తను, భోక్తను, అంతా అసత్యం. ఏది సత్యం లేదు జాగ్రత్త సంసారంలో, ఏది సత్యం లేదు. మరి ఇంతటి అసత్యము దేని నుంచి పుడుతుంది? తెలియని ధనము, ఆ మాయాబీజము పుడుతుంది. అలాగే పుట్టింది స్వప్నంలో. ఏమంటే స్వప్నం గురించి మీకు నేను ఇంత వ్యాఖ్యానం చేయనక్కర్లేదు. స్వప్నంలో నేను ఒకసారి స్వప్నంలో విమానం ఎక్కి ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ పాఠాలు చెప్పి మళ్ళీ వాపస్ వచ్చాను. ఏమండి ఈ విమానం ఏమిటి? అసత్యం. ఎక్కడము? అసత్యం. ఆస్ట్రేలియా? అసత్యం. పాఠాలు చెప్పడం? అసత్యం. తిరిగి రావడం? అసత్యం. ఈ ఇంతటి అసత్యము ఎక్కడి నుంచి పుట్టింది? ఆ తెలియని ధనము అనే బీజం నుంచి పుట్టింది. కాబట్టి అది జాగ్రత్త అవస్థనావచ్చు, స్వప్నావస్థనావచ్చు, రెండింటికి తేడా ఏమీ లేదు. రెండు కల్పితములే, రెండు అసత్యములే కనుక. కాబట్టి కొమ్మలతో చెట్టు పుట్టింది. ఎక్కడి నుంచి పుట్టింది? బీజం నుంచి పుట్టింది. పుట్టడానికి ముందు ఎక్కడుంది? ఆ బీజమునందే ఉండింది. అలాగే ఈ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థలు రెండూ కూడా పుట్టడానికి ముందు ఆ సుషుప్తి యందు, బీజరూపమైన మాయయందు విలీనమై ఉండెను. ఏమంటే వీడు నిద్రలేస్తూనే ఇది నా ఇల్లు అని అన్నాడు అంటే ఆ బీజంలో ఆ వాసన ఉండుండాలి. ఇది నా ఇల్లు వాసన ఉండుండాలి, లేకపోతే నిద్రలేస్తూనే నా ఇల్లు ఉండవు కదా. నిద్రలేస్తూనే కాఫీ తాగాలి అనుకున్నాడు అంటే ఆ కాఫీ సంస్కారము, కాఫీ వాసన వాడిలో ఉందన్నమాట. నిద్రలేస్తూనే నిన్న సగం సగం దెబ్బలాడిన దెబ్బలాటని మళ్ళీ అందుకుని మళ్ళీ ఇప్పుడు దెబ్బలాటం మొదలుపెట్టాడు అంటే ఈ కలహ వాసన ఆ నిద్రావస్థలో ఉందన్నమాట. కాబట్టి ఈ వాసనలన్నీ ఉండబట్టే ఇవన్నీ జాగ్రత్త అవస్థలో ప్రకటమవుతూ ఉంటాయి. ఈ వాసనలన్నింటినీ తనలో నింపుకుని కూర్చున్న ఆ మాయాబీజము, అది మీకు ఎప్పుడు అనుభవానికి వస్తుంది? గాఢ నిద్ర యందు అనుభవానికి వస్తుంది. తస్మాత్ అందువలన అశేష జగత సకలమైన సంసారము యొక్క వాసనా, వాసనలు తత్ర ఆ మాయాబీజమునందు సంస్థితాః గట్టిగా నిలిచి ఉన్నవి. కాబట్టి మాయా అన్నద, మాయా అంటే జాగ్రత్త అవస్థ మాయా, స్వప్నావస్థ మాయా, మాయాబీజం అంటే సుషుప్తి అవస్థ. అలాగ ఒకప్పుడు దాన్ని కూడా మాయా అంటాడు, కారణాన్ని మాయా అంటాడు, కార్యాన్ని మాయ అంటాడు. ఆ సందర్భాన్ని బట్టి ఆ ప్రయోగము ఉంటుంది. కాబట్టి జాగ్రత్త అవస్థలో వాసనలన్నీ అజ్ఞానము లేక మాయ నుండి పుట్టినవి. మాయా జాగ్రత్త అవస్థ అంతా మాయా, అది అజ్ఞానమనే మాయాబీజం నుంచి వచ్చినది. స్వప్నావస్థ కూడా అట్టిది. స్వప్నావస్థ అట్టిదని చెప్పక్కర్లా, అందరికీ తెలుస్తూ ఉంటుంది. జాగ్రత్త అవస్థ అట్టిదని చెప్పాలి. స్వప్నావస్థ అట్టిది అని ఎందుకు తెలిసిందో తెలుసునా? స్వప్నంలో ఉండగా స్వప్నావస్థ అసత్యము అని వాడికి తెలియదు. స్వప్నం నుంచి బయటకు వచ్చి అంటే స్వప్న పురుషుడు పోతాడు, స్వప్నాభిమాని మిగులుతాడు. స్వప్న పురుషుడు వేరు, స్వప్నాభిమాని వేరు. స్వప్నాభిమాని అంటే మొత్తం స్వప్నావస్థంతా నాది అని అనుకుని స్వప్నం నుంచి బయటకు వచ్చి అనుకునేవాడు స్వప్నాభిమాని. ఏమండి స్వప్నంలో ఏముంటాయి? స్వప్న పురుషుడు అంటే ఏదో ఒక వ్యక్తి రూపంగా ఉంటాడు స్వప్నంలో వీడు. స్వప్న జగత్తు, స్వప్నానుభవము ఇవన్నీ ఉంటాయి, ఆ స్వప్న జగత్తు యొక్క అనుభవము. కానీ స్వప్నాభిమాని స్వప్నంలో ఉండడు. స్వప్నం నుంచి బయటపడ్డాక నేను ఆ స్వప్నం చూశాను, ఆ స్వప్నంలో నేను ఫలానా విధంగా ఉన్నాను, ఆ జగత్తంతా నేను అనుభవించాను, సుఖాన్ని దుఃఖాన్ని అని వీడు అనుకుంటాడు. వాడు స్వప్నాభిమాని. కాబట్టి స్వప్నాభిమాని స్వప్నావస్థ నుంచి బయటపడిన వివేకవంతుడు.
ఆ విధంగా మీరు జాగ్రత్త అభిమాని అవ్వాలి. జాగ్రత్త అభిమా జాగ్రత్త ఐడెంటి పురుషుడు, నేను జాగ్రత్త పురుషుడను అంటే అర్థం ఏంటో తెలుసిన, ఇది నా ఇల్లు, ఈమె నా భార్య, వీళ్ళు నా పిల్లలు, అది జాగ్రత్త పురుషుడు అంటే. అది కల్పితము. ఈ విధంగా జాగ్రత్త పురుషుడితో సహా ఈ మొత్తం జాగ్రత్త అవస్థ అంతా అనుభవానికి వస్తోంది అని తెలుసుకున్నవాడు వాడు జాగ్రత్త అభిమాని అయి ఆ జాగ్రత్త అవస్థ యొక్క బంధం నుంచి బయటపడిపోతాడు. సరే, మొత్తానికి ఇదంతా మీకు తెలుసున్న విషయమే. కనుక ఆ స్వప్న జాగ్రత్త అవస్థల ఆ అసత్యావస్థలవి, అవి అసత్యములు, అవి సత్యములు కాదు. వాటికి ఈ అసత్యములు ఎక్కడి నుంచి పుట్టాయంటే, అసత్యములకే మాయా అని పేరు. ఈ మాయా బీజము మీకు సుషుప్తి యందు బాగా అనుభవానికి వస్తుంది. ఈ అసత్యము ఇలాగే ఎందుకు పుట్టాలి? ఇప్పుడు త్రాడునందు పామే ఎందుకు కనపడాలి అంటే వీడికి పాము వాసన ఉండాలి. పాము భయము, పాము వాసన ఉండాలి, ఉంటుంది. మన వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ పాము భయాన్ని పెట్టేస్తారు. పేరు పెట్టేప్పుడు రామకృష్ణ సుబ్రహ్మణ్య సోమయాజీ అని పేరు పెడితేరే నాగ కూడా పెట్టరా అంటారు ఓ ముసలమ్మ గారు. అప్పుడు రామకృష్ణ నాగ సోమయాజీ, సుబ్రహ్మణ్యం అంటే నాగే, రామకృష్ణ సోమయాజీ అని పేరు పెడదామనుకుంటే తల్లిదండ్రులు ఆ ముసలమ్మ గారు ఏమంటారంటే అదే నాగ కూడా పెట్టరా అంటే అప్పుడు రామకృష్ణ నాగ సోమయాజీని పెడతారు. ఏ ఆ నాగకి అక్కడ సందర్భం ఏమి ఉండక్కర్లేదు. అయితే పోనీ పండిని పెట్టు, లేకపోతే శేష అని పెట్టు, ఎక్కడో చోట ఇంత పాముని పారేయాలి, ఎక్కడో ఒకటి పాము ఉండాలి. పాము లేని అసలు కుదరదు. నేను అయ్యప్ప దేవాలయానికి వెళ్ళా. ఆ దేవాలయం కేరళ స్టైలు అయ్యప్ప దేవాలయం అంటే పెంకుటిల్లు స్టైల్లో ఉంటుంది. పెంకుటిల్లుకి నాలుగు కొనలు ఉంటాయి, నాలుగు కోణాలు ఉంటాయి కదండి కదా, ఈ చూరు ఆడాయి, ఇంకో చూరు ప్రారంభమైన చోట కోణం ఉంటుంది. అలాంటివి నాలుగు ఉంటాయి పెంకుటిల్లుకి. నాలుగు కోణాల్లోనూ ఇంతంత పాములు, పాము బొమ్మలు. ఎందుకురా ఈ పాములు ఏమిట్రా ఇక్కడ అంటే, అంతేది పావులు ఏంటి అసలు మతం లేదు. కాబట్టి వీడికి త్రాడు చూసినప్పుడల్లా పావే కనపడుతుంది వాడికి. ఎందుకంటే వీడు పావో పావో అని పొద్దున్న నుంచి సాయంకాలం దాకా అదే వాసన పెట్టుకుంటే ఇంకేం కనపడుతుంది? పామే కనపడుతుంది. అలా పావులు వెళ్ళి కనపడుతూ ఉంటాయి, వాసనలు అలా ఉంటాయి. డబ్బు వాసనకి డబ్బు కనపడుతుంది. డిమానిటైజ్ అయిపోయి అవతల పారేసిన ఆ కాగితాలన్నీ కనపడుతూ ఉంటాయి. ఎవడి కోల వాడిది వాసనలు అంతే. కాబట్టి ఈ సకల జగత్తు యొక్క వాసనలు ఆ మాయాబీజమునందు గట్టిగా విలీనమై ఉంటాయి. జాగ్రత్ స్వప్న జగత్తత్ర లీనం బీజ ఇవ ద్రుమ తస్మాదశేష జగత వాసనాస్తత్ర సంస్థితాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం దచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. క్లాసు గురించి నేను చెప్పిన వివరాలు గుర్తున్నాయి కదండి. శుక్రవారం క్లాసు లేదు, సోమవారం క్లాసు ఉంటుంది. ఇక్కడ మిగతా క్లాసులోనే యథాప్రకారంగా గీత